ఒకసారి వశిష్ఠ మహాముని మనవడు అయిన పరాశరముని యమునా నది దాటడానికి వచ్చాడు. అతడు మహాతపస్వి, వేదాలను అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్ర పారంగతుడు. నదీ తీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చుని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరు సత్యవతీదేవి. పూర్వం ఒకసారి జాలర్లు చేపలు పట్టడం కోసమని సముద్రంలోకి వల విసరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఓ పెద్ద చేప చిక్కుకుంది. కాని అది సాధారణ చేప కాదు, బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య. జాలర్లు ఆ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసి రెండుగా కోశారు. దానితో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కాని జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో ఇద్దరు పసిబిడ్డలు కనబడ్డారు. జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దాసరాజుకి అప్పగించారు. ఆ బిడ్డలలో మగబిడ్డ మత్స్యదేశానికి రాజయ్యాడు. ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరిగింది. అలా పెరిగి పెద్దదైన బిడ్డే ఈ సత్యవతీదేవి. పరాశరుడు సత్యదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్ళి తనతో సంగమించమని కోరాడు. అప్పుడు సత్యవతీదేవి ముని మాట కాదంటే శాపమిస్తాడేమోనని భయపడి వినయంగా, మహాత్మా, నేను ఒక జాలరి పుత్రికను. నా ఒళ్ళంతా చేపల కంపు, అది మీరు భరించలేరు. అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించను అని అంది. దానికి పరాశరుడు ఆమె ఒంటి నుండి వస్తున్న చేపల కంపుని పోగొట్టి ఆమె శరీరం నుంచి యోజన దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేశాడు. అందుకే ఆమెను యోజన గంధి అని కూడా అంటారు. అలాగే ఆమె కన్యత్వం చెడకుండా వరమిస్తానని చెప్పాడు. అప్పుడు సత్యదేవి ఇది పట్టపగలు ఎవరైనా చూస్తే అని మరో సాకు చెప్పి తప్పించుకోవాలని చూసింది. దానికి పరాశరుడు అంటూ చిన్నగా నవ్వి తన మహిమతో మేఘాలతో సూర్యుణ్ణి అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు. దానితో ఆమె చేసేదేమీ లేక ముని చెప్పిన దానికి అంగీకరించింది. వారిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు. తన తల్లికి నమస్కరించి, మీకెప్పుడు నాతో అవసరం వచ్చినా నన్ను తలచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్ళిపోయాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు. తరువాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను, నీతిశాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. ఆ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు. అది ఎలా ఉండాలంటే ఇంతకు ముందు జరిగినది ఇక ముందు జరగబోనిది అయ్యుండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం కావాలి. దాని ద్వారా మానవాళికి మంచికి చెడుకు, ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే తేడాని తెలుసుకునే జ్ఞానాన్ని అందివ్వాలనుకుని మహాభారతం రచించడం మొదలుపెట్టాడు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో వీరభీషుడు అనే రాజు ఉండేవాడు. అతడు అత్యంత పరాక్రమవంతుడు, మహాశక్తిశాలి. సాధారణంగా అప్పట్లో ఒక అశ్వమేధ యాగం చేసిన రాజుని తిరుగులేనివాడిగా, అత్యంత శక్తివంతుడిగా పరిగణించేవారు. అలాంటిది ఈ వీరభీషుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ దేవతలు ఋషులతో సహా బ్రహ్మదేవుణ్ణి సేవిస్తున్నాడు. అయితే ఓసారి బ్రహ్మలోకపు అప్సరసలు సైతం అసూయపడేటటువంటి అందంతో, వజ్రం కన్నా ప్రకాశవంతమైన తేజస్సుతో తెల్లటి వస్త్రాలు ధరించి ఒక కన్య బ్రహ్మసభలోకి అడుగుపెట్టింది. ఆవిడే గంగాదేవి. అయితే గంగాదేవి సభలో ఉండగా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. దానితో గంగాదేవి యొక్క చీర కొంచెం పైకి ఎగిరి ఆమె తొడలు కనబడుతున్నాయి. అప్పుడు వెంటనే ఆ సభలోని దేవతలు, ఋషులు, మిగిలిన వాళ్ళందరూ తమ తలలు పక్కకు తిప్పుకున్నారు. కాని ఒక్క వీరభీషుడు మాత్రం ఆసక్తిగా గంగాదేవి వైపే చూస్తున్నాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంగా వీరభీషుని వైపు చూస్తూ, వీరభీష అని గట్టిగా ఆ సభ మొత్తం దద్దరిల్లేలా అరచి, పవిత్రమైన ఈ సభను నీ చూపులతో అపవిత్రం చేశావు, కాబట్టి దీనికి శిక్షగా నువ్వు భూలోకాన ఒక మానవ వనిత గర్భాన జన్మిస్తావు అని శపించాడు. తన తప్పు తాను తెలుసుకున్న వీరభీషుడు బ్రహ్మదేవుణ్ణి క్షమాపణ కోరుతూ, మహాత్మా, నేను చేసింది తప్పే, దానికి ప్రాయశ్చిత్తంగా మీరిచ్చిన శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను,
కాని నాదొక చిన్న విన్నపం. భూలోకాన ప్రతీపుడు అనే పుణ్యాత్ముడికి పుత్రుడిగా జన్మించేలా నాకు వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు నీవు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. కొంతకాలానికి బ్రహ్మవాక్కు ప్రకారం హస్తినాపురానికి రాజైన ప్రతీపుని భార్య సునందకు వీరభీషుడే శంతనుడిగా జన్మించాడు. శంతనుడు పెరిగి యుక్తవయస్సుకు వచ్చిన తరువాత శంతనుణ్ణి హస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి ప్రతీపుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికని అడవులకు వెళ్లిపోయాడు. శంతనుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా మార్చుకుని రాజ్యపాలన చేస్తున్నాడు. అతని పాలనలో హస్తినాపురం సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంది. అయితే ఒకసారి శంతనుడు వేటకోసమని గుర్రం మీద అడవులకు ప్రయాణమయ్యాడు. శంతనుడు గుర్రం మీద అలా వెళుతుండగా తనకి గంగానదీ తీరాన నిలబడి ఉన్న ఒక అత్యంత అందమైన యువతి కనిపించింది. ఎంతటి వారినైనా క్షణాల్లో ఆకర్షించేటటువంటి ఆమె అందాన్ని చూసి శంతనుడు మనసులో, ఇంతటి సౌందర్య రాశి ముల్లోకాల్లో మరెక్కడా ఉండదేమో అనుకున్నాడు. అందమైన ముఖం, తేజోవంతమైన రూపం, పర్వతాలను సైతం గుండెలపై మోయగల విశాలమైన ఛాతీ, బలమైన బాహువులతో గుర్రం మీద వస్తున్న శంతనుణ్ణి చూసి యువతికి కూడా మనసులో అతనిపై ప్రేమ చిగురించింది. శంతనుడు తన గుర్రాన్ని యువతి వద్దకు పోనించి గుర్రం మీది నుండి కిందికి దిగి ఆ అందగత్తె వైపు చూస్తూ, ఎవరు కన్యా నీవు? ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆమె శంతనుడితో మరో మాట మాట్లాడకుండా, మహారాజా, మీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే నేను దానికి అంగీకరిస్తాను. కానీ నాది ఒక చిన్న నియమం. మనకి వివాహం జరిగిన తరువాత నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, ప్రశ్నించకూడదు. ఒకవేళ అలా ప్రశ్నిస్తే లేదా అడ్డు పడితే ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇది విన్న శంతనుడికి తన తండ్రి అయిన ప్రతీపుడు తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రతీపుడు శంతనుణ్ణి హస్తినాపురానికి యువరాజుని చేసిన తరువాత తాను తపస్సు చేసుకోవడానికని బయలుదేరి గంగానదీ తీరాన తపస్సులో కూర్చుంటాడు. అప్పుడు ప్రతీపుణ్ణి చూసిన గంగాదేవి ఒక దివ్య కాంతారూపాన్ని ధరించి తపస్సు చేస్తున్న ప్రతీపుని దగ్గరకు వెళ్లి అతడి కుడి తొడమీద కూర్చుంటుంది. వెంటనే కనులు తెరచిన ప్రతీపుడు తన తొడపై కూర్చున్న ఆ కాంతను చూసి ఆశ్చర్యపోయి, ఎవరు నువ్వు? నా తొడపై ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు. బదులుగా ఆ కన్య ప్రతీపునితో, నేను జహ్న మహర్షి పుత్రికనైన జాహ్నవిని, నేను మిమ్మల్ని వివాహమాడాలి అనుకుంటున్నాను అని అంది. అది విన్న ప్రతీపుడు ఆ కన్య వైపు చూస్తూ, అమ్మా, నాకు ఇదివరకే వివాహం జరిగింది. నేను నా భార్యకు తప్ప వేరొకరికి నా మనసులో చోటు ఇవ్వలేను. పైగా నీవు నా కుడితోడపై కూర్చున్నావు. మగవాడి ఎడమతోడపై కూర్చునే అర్హత తన భార్యకు ఉంటుంది. కుడితోడపై కూర్చునే అర్హత తన పిల్లలకు లేదా కోడలికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నీవు నా కుమారుణ్ణి వివాహమాడు అని అంటాడు. దానికి ఆమె అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత ప్రతీపుడు శంతనుడి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పి, శంతన, నేను ఆ యువతికి ఇచ్చిన మాట ప్రకారం నీవు ఆమెను వివాహమాడాలి అని అంటాడు. దానికి శంతనుడు సరేనంటాడు. కానీ ఆమెను ఎలా గుర్తించడం అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రతీపుడు, ఆమె నీకు గంగానదీ తీరాన కనబడుతుంది. ఆమెను చూసిన వెంటనే నీకు తెలియకుండానే నీ మనసు ఆమె పట్ల ఆకర్షించబడుతుంది. ఆమె ఏం చెప్పినా కాదనకుండా ఒప్పుకొని ఆమెను వివాహమాడు అని అంటాడు. తండ్రి చెప్పిన ఆ కన్య ఈవిడే అయ్యుంటుందని గ్రహించిన శంతనుడు గంగాదేవి చెప్పిన నియమాలకు అంగీకరించి ఆమెను అత్యంత వైభవంగా వివాహం చేసుకుంటాడు. ఇలా వివాహమైన సంవత్సరానికి వీరిద్దరి ప్రేమకు గురుతుగా గంగాదేవి గర్భాన ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డను చూసిన శంతనుడి ఆనందానికి అవధులు లేవు. తన వంశ వారసుడు హస్తినాపురానికి కాబోయే యువరాజు జన్మించాడని ఆ బిడ్డను చూసి ఆనందంతో పరవశించిపోయాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని సరాసరి గంగానది ఒడ్డుకు వచ్చి శంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను ఆ నదిలో పడవేసింది. అది చూసిన శంతనుడు నిర్ఘాంతపోయాడు. తన గుండెల్లో ఒక్కసారిగా వేల అగ్నిపర్వతాలు పేలినంత పనయ్యింది. అప్పటి వరకు శంతనుడి పెదవులపై ఉన్న చిరునవ్వు చెదిరిపోయింది. మనసంతా విషాదంతో నిండిపోయింది. వెంటనే శంతనుడు గంగాదేవితో, ఎందుకిలా చేశావు అని అడగబోతూ, వివాహానికి ముందు ఆమెకిచ్చిన మాట గుర్తుకు వచ్చి నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోయాడు.
ఆ తరువాత మళ్ళీ గంగాదేవి గర్భాన ఒకరి తర్వాత ఒకరుగా ఆరుగురు బిడ్డలు జన్మించారు. వాళ్ళందరినీ కూడా గంగాదేవి అలాగే నదిలో పడేస్తుంది. ఇదంతా చూస్తున్న శంతనుడు తన ముందే తన పిల్లలందరూ చనిపోతున్నా గంగాదేవిని అడ్డగించలేక ఎదురు చెప్పలేక లోలోనే కుమిలిపోతున్నాడు. ఇలా ఉండగానే గంగాదేవి కడుపున 8వ బిడ్డ జన్మించాడు. శంతనుడికి భయం మొదలయ్యింది. గంగా ఆ బిడ్డను కూడా నది వద్దకు తీసుకువెళ్ళింది. కానీ నదిలో తన 8వ బిడ్డను పడేయబోతుంటే అది చూస్తున్న శంతనుడు సహించలేక గట్టిగా ఆగు అని అరచి, ఎందుకిలా చేస్తున్నావు? పుట్టిన 7 బిడ్డల్ని ఇలాగే నదిలో పడేసి చంపావు. కానీ ఈసారి మాత్రం అలా జరగనివ్వను, ఆ బిడ్డను విడిచిపెట్టు అని అన్నాడు. అప్పుడు గంగాదేవి తన నిజరూపాన్ని ధరించింది. అది చూసిన శంతనుడు ఆశ్చర్యపోయాడు. ఈ కథలో కొద్దిగా వెనక్కు వెళ్తే బ్రహ్మదేవుడు వీరభీషుడు చేసిన తప్పుకుగాను వీరభీషుణ్ణి మానవునిగా పుట్టమని శపించాడు. ఆ వీరభీషుడే ఈ శంతనుడు. గాలికి చీర ఎగిరినప్పుడు తనని చూసిన వీరభీషుణ్ణి గంగాదేవి కూడా ఇష్టపడింది. అయితే వీరభీషుని గురించి ఆలోచిస్తూ బ్రహ్మలోకం నుండి భూలోకానికి వస్తున్న గంగాదేవికి దారి మధ్యలో ఒకచోట దేవతలైన అష్టవసువులు విచారంగా కనిపించారు. వెంటనే గంగాదేవి వారి వద్దకు వెళ్ళి, మీ విచారానికి గల కారణం ఏమిటి అని అడిగింది. దానికి ఆ వసువులు ఇలా చెప్పారు. వరుణుడి కుమారుడు అయిన వశిష్ఠ మహాముని మేరుపర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. అయితే వశిష్ఠుని ఆశ్రమంలో నందిని అనే ఒక కామధేనువు ఉంది. వశిష్ఠునికి ఏం కావాలన్నా ఆ కామధేనువు వాటిని క్షణాల్లో ఏర్పాటు చేసేది. అయితే ఒకసారి ఈ అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఉన్న కామధేనువు యొక్క అద్భుతమైన మహిమలను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ 8 వసువులలో 8వ వసువు అయిన ప్రభాసుడి భార్య తన భర్తతో, నందిని అనే ఈ కామధేనువు యొక్క పాలు తాగితే మొసలితనం రాకుండా జీవిస్తారని అంటారు. మరి దీని యొక్క యజమాని ఇంకెంత గొప్పవాడై ఉండాలి, కాబట్టి ఈ కామధేనువు నా ప్రాణ స్నేహితురాలికి కానుకగా ఇవ్వాలి అని కోరిక కోరింది. దానికి మిగిలిన వసువులు కూడా వంత పలికారు. దాంతో ప్రభాసుడు ఆ కామధేనువును పట్టుకుని దొంగతనంగా తీసుకురాబోయాడు. అయితే ఈ విషయం తపస్సులో ఉన్న వశిష్ఠుడు తన దివ్య దృష్టితో కనిపెట్టాడు. వెంటనే వశిష్ఠ మహాముని అక్కడ ప్రత్యక్షమై అష్టవసువుల వైపు చూస్తూ కోపంతో, మీరు దేవతలయ్యుండి ఇతరుల సొమ్ముకు ఆశపడి నీచాతి నీచమైన దొంగతనానికి పాల్పడ్డారు, కాబట్టి మీరు మీ దైవత్వాన్ని కోల్పోయి భూమి మీద మానవులుగా పుడతారు, ఇదే నా శాపం అని శపించాడు. వెంటనే ఆ అష్టవసువులు మునికాళ్ల మీద పడి, మహాత్మా, ఈ కామధేనువు యొక్క దివ్య మహిమలు చూసి మాలో దీనిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అన్న గర్వం పెరిగింది. అందుకనే మేము ఈ దుష్కార్యానికి పాల్పడ్డాము. మా తప్పును క్షమించి మా శాపాన్ని వెనక్కు తీసుకోండి అని వశిష్ఠుణ్ణి వేడుకున్నారు. దానితో ముని కోపం కొంచెం చల్లారి వసువుల వైపు చూస్తూ, మీలో 7 వసువులకు మానవునిగా పుట్టిన వెంటనే శాప విమోచనం కలుగుతుంది, కానీ కామధేనువును దొంగతనంగా తీసుకువెళ్లడానికి ప్రయత్నించిన ఈ ప్రభాసుడు మాత్రం భూమి మీద సంతానహీనుడిగా తన పూర్తి జీవితాన్నే గడుపుతాడు అని అంటాడు. ఇలా వశిష్ఠుడు తమకు ఇచ్చిన శాపం గురించి వివరించి వసువులు గంగాదేవితో, అందువల్లనే మేము భూమి మీద జన్మించడానికి ఒక పుణ్యవతి గర్భం కోసం చూస్తున్నాం. ఇంతలో మీరు దర్శనమిచ్చారు, వీరభీషుడు భూమి మీద శంతనుడిగా జన్మిస్తాడు, మీరు ఆయనకు భార్యగా మారి మాకు జన్మనిచ్చి మేము పుట్టగానే మాకు శాప విమోచనం కలిగించండి అని ప్రార్థించారు. గంగాదేవి కోరిక కూడా అదే కాబట్టి వారి కోరికకు ఒప్పుకుంది. తన నిజరూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన శంతనుడితో గంగాదేవి జరిగినదంతా చెప్పి, మనకు పుట్టిన ఈ బిడ్డలు సాధారణ మానవులు కాదు, వీరు దేవతలైన అష్టవసువులు. వశిష్ఠముని శాపం వలన వీరు మానవులుగా జన్మించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం 7 వసువుల్ని గంగలో వేసి వారికి శాప విమోచనం కలిగించాను. కానీ ఈ 8వ బిడ్డను గంగలో వెయ్యబోతుంటే మీరు అడ్డుకున్నారు. మన వివాహానికి ముందు నాకు ఇచ్చిన మాటను మీరు అతిక్రమించారు, కాబట్టి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను కూడా నాతోనే తీసుకువెళ్తున్నాను. వీడిని అత్యంత పరాక్రమవంతుడిగా గొప్పవాడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుండి మాయమైపోయింది. శంతనుడు కూడా తిరిగి హస్తినాపురానికి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇలా 17 సంవత్సరాలు గడిచింది.
జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ శంతనుడు గంగా నదీ తీరాన నిలబడి ఉన్నాడు. నదీ ప్రవాహాన్నే చూస్తున్న శంతనుడి కంటికి ఒక్కసారిగా గంగా ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. అది చూసిన శంతనుడు ఆశ్చర్యంతో ఆ నదిని అనుసరిస్తూ పరిగెడుతున్నాడు. ఇలా నది వెంట వెళుతున్న శంతనుడికి ఒకచోట ఆకాశం నుండి గుంపులుగా బాణాలు వచ్చి నదిలోకి వెళ్లి నదికి అడ్డుకట్టగా మారి గంగా ప్రవాహాన్ని అడ్డగించడం గమనించాడు. ఆ బాణాలు వేస్తోంది ఎవరా అని శంతనుడు తన తల పక్కకి తిప్పి చూడగా అక్కడ ఓ 17 సంవత్సరాల యువకుడు ధనుర్బాణాలు చేతధరించి నిలబడి ఉన్నాడు. శంతనుడు వెంటనే ఆ యువకుడి వద్దకు వెళ్లి అతని వైపు చూస్తూ, నీ అద్భుత ధనుర్విద్యను చూసి నా మనసు పరవశించిపోతోంది పుత్ర, ఎవరివి నీవు, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువకుని వెనుక నుంచి గంగాదేవి ముందుకు వచ్చి, ఇతడు తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కోపంతో 21 సార్లు భూమండలమంతా తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ తన గొడ్డలి పదునికి బలి ఇచ్చిన పరశురాముడి శిష్యుడు, సాక్షాత్తు దేవదానవ గురువులైన బృహస్పతి శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు, వేద వేదాంగాలలో పండితుడు, మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది. చాలా కాలం తరువాత తన పుత్రుడిని చూడటంతో శంతనుడి ఆనందానికి అవధులు లేవు. పుత్ర, ఇన్నాళ్లుగా నేను ఈ హస్తినాపుర సింహాసనం నీకోసమే ఎదురుచూస్తున్నాం అంటూ దేవవ్రతుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. పక్కనే ఉన్న గంగాదేవి శంతనుడి వైపు చూస్తూ, ఇక నాకు సెలవు ఇవ్వండి ప్రభు అంటూ అక్కడి నుండి మాయమయ్యింది. తరువాత శంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి తీసుకువెళ్లి అత్యంత వైభవంగా హస్తినాపుర రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవవ్రతుడిని హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత ఒకసారి శంతనుడు రాజ్యంలో విహరిస్తూ యమునానది వద్దకు వచ్చాడు. అయితే ఆ ప్రదేశమంతా అద్భుత సుగంధ పరిమళాలతో నిండి ఉంది. ఈ పరిమళాలు ఎక్కడినుంచి వస్తున్నాయి అని శంతనుడు చుట్టూ చూడసాగాడు. తన కంటికి యమునానదిలో పడవ నడుపుతూ ఒడ్డుకు వస్తున్న ఓ యువతి కనిపించింది. ఆవిడే సత్యవతీదేవి. శంతనుడు ఆ యువతి యొక్క అందానికి మరియు ఆమె నుండి వస్తున్న అద్భుత పరిమళాలను చూసి పరవశించిపోయాడు. వెంటనే ఆ యువతి వద్దకు వెళ్ళి, సుందరీ, ఎవరు నీవు, ఇలా ఇక్కడ పడవ ఎందుకు నడుపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. సమాధానంగా ఆ యువతి, నేను దాసరాజు పుత్రికనైన సత్యవతిని, మా తండ్రిగారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను అని చెప్పింది. ఆ యువతి యొక్క అద్భుత సౌందర్యానికి మైమరిచిపోయిన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే శంతనుడు ఆ యువతి తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్లి ఆయనతో, దాసరాజా, నేను హస్తినాపుర మహారాజైన శంతనుడిని, యమునా నదిలో పడవ నడుపుతున్న మీ కుమార్తెను చూసి తొలిచూపులోనే ప్రేమించాను. మీరు అంగీకరిస్తే మీ కుమార్తెను వివాహమాడి హస్తినాపురానికి మహారాణిగా చేస్తాను అని చెప్పాడు. అది విన్న దాసరాజు శంతనుడి వైపు చూస్తూ, మహారాజా, మీ అంతటి వారే వచ్చి మా కుమార్తెను వివాహం చేసుకుంటానంటే అంతకంటే అదృష్టం మాకు మరేముంటుంది. కానీ నాది ఒక విన్నపం. మీకు మా పుత్రికకు వివాహం జరిగిన తరువాత ఆమె గర్భాన జన్మించిన పుత్రులే హస్తినాపుర సింహాసనానికి వారసులుగా రాజ్యాధికారం చేపడతారని నాకు వాగ్దానం చేయండి అని కోరాడు. అది విన్న శంతనుడు, హస్తినాపుర సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు, సద్గుణ సంపన్నుడు అయిన గంగాపుత్రుడు దేవవ్రతుడు. అతడికి తప్ప నేను మరొకరికి రాజ్యాధికారాన్ని ఇవ్వలేను. ఇది కాకుండా మీకు మరేమైనా కోరిక ఉంటే కోరుకోండి అని అన్నాడు. అప్పుడు దాసరాజు, మహారాజా, నా పుత్రిక సత్యవతి మిమ్మల్ని వివాహం చేసుకుంటే అప్పుడు నా కుమార్తె మీ ప్రథమ పుత్రుడికి సవతి తల్లి అవుతుంది. నా కుమార్తెకు పుట్టబోయే బిడ్డలు జీవితాంతం యువరాజుకి సేవకులుగా దాస్యం చేస్తూ బ్రతకాలి. నా కూతురికి నేను అటువంటి జీవితాన్ని కల్పించలేను. అది కాకుండా నాకు మరే కోరిక లేదు అని అన్నాడు. ఇక శంతనుడు దాసరాజు కోరిన దానికి అంగీకరించక తిరిగి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. శంతనుడు తన కుమారుడి మీదున్న మమకారంతో దాసరాజు చెప్పిన దానికి నిరాకరించాడు. కానీ సత్యవతీదేవిపై ప్రేమను వదులుకోలేదు. ఆమె గురించే ఆలోచిస్తూ రాజ్యకార్యాలను పట్టించుకోవడం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా తన రాజమందిరంలోనే ఉంటున్నాడు. తండ్రి ముఖంలోని విషాదాన్ని గమనించిన దేవవ్రతుడు మంత్రులను సమావేశపరిచి, మహామంత్రి, కొంతకాలంగా తండ్రిగారి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు వచ్చింది. రాజ్యకార్యాలను, వారి ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. సమయానికి భోజనం కూడా చేయడం లేదు. ఏదో కారణంగా ఆయన తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు. అది ఏమిటో మీకు తెలుసా
అని అడిగాడు. దానికి మహామంత్రి దేవవ్రతుడితో, యువరాజా, మహారాజు శంతనుల వారు యమునానదీ తీరాన ఒక కన్యను చూసి ఇష్టపడ్డారు. ఆమెను వివాహమాడాలని ఆ కన్య తండ్రి అయిన దాసరాజుని అడుగగా ఆయన ఈ వివాహానికి ఒక నియమం పెట్టాడు అని జరిగిన విషయమంతా చెప్పాడు. అది విన్న దేవవ్రతుడు తన తండ్రి బాధకు తనే కారణమని భావించి దాసరాజు వద్దకు వెళ్ళి, నేను శంతన మహారాజు కుమారుడినైన దేవవ్రతుడను. మా పితృదేవులు మీ కుమార్తె మాత సత్యవతీదేవిని ఇష్టపడ్డారు. వారిద్దరికీ వివాహం జరిపించండి అని అడిగాడు. అప్పుడు దాసరాజు, శంతన మహారాజు మేము చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పక ఈ వివాహం జరుగుతుంది అని అన్నాడు. దానికి దేవవ్రతుడు, మీరు అడిగిన కోరిక ఏంటో నాకు తెలుసు. మీరు కోరుకున్నట్టుగానే నేను హస్తినాపుర సింహాసనాన్ని ఆశించకుండా మాత సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే సింహాసనం దక్కేలా చేస్తాను అని అన్నాడు. అది విన్న దాసరాజు, మీరు మీ తండ్రి గారి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని త్యజించారు, కానీ రేపు మీకు పుట్టబోయే బిడ్డలు మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించరని నమ్మకం ఏముంది అని అన్నాడు. వెంటనే దేవవ్రతుడు దాసరాజుని, సత్యవతీదేవిని తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురికి తీసుకువెళ్లి అక్కడ రాజ్యసభలో శంతనుడి ముందు నిలబడి, సభలోని ప్రముఖులు సామంతరాజుల మధ్యలో రాజ్య ప్రజలందరూ చూస్తుండగా, మా పితృదేవులు మహారాజు శంతనుల వారికి దాసరాజు పుత్రిక అయిన మాత సత్యవతీదేవికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను. మాత సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే ఈ హస్తినాపుర రాజ్య సింహాసనంపై అధికారం ఉంటుంది. నేను ఇప్పటి నుండి ఈ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకుడినై పరిరక్షిస్తాను. నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అని పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. తమకు పిల్లలు పుట్టగానే తమ తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాలలో పడవేసే ఇప్పటి మనుషులకు తన తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని, తన ఆనందాన్ని త్యాగం చేసిన దేవవ్రతుడి జీవితం ఒక గుణపాఠం. ఈ భీషణ ప్రతిజ్ఞకు దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు. అప్పటి నుండి సమస్త విశ్వం గంగాపుత్రుడిని దేవవ్రతుడు అని కాక భీష్ముడు అనే పేరుతో కీర్తించారు. అప్పుడు శంతనుడు భీష్ముని వైపు చూస్తూ, పుత్రా, నీ పితృభక్తికి నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది. నీకు ఇచ్ఛామృత్యువు వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇప్పటి నుండి నీ అంతటా నీవు కోరుకోకుండా చావు కూడా నీ దరికి చేరదు అని ఆశీర్వదించాడు. ఆ తరువాత శంతనుడికి, సత్యవతీదేవికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికి సత్యవతీదేవి గర్భాన ఇద్దరు మగబిడ్డలు జన్మించారు. వారికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని పేర్లు పెట్టారు. అయితే వీళ్లు చిన్న వయసులో ఉండగానే శంతనుడు అనారోగ్యం కారణంగా మరణించాడు. దానితో భీష్ముడు రాజ్యభారాన్ని, కుటుంబ బాధ్యతలను తనపై వేసుకున్నాడు. భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి శంతనుడు మరణించిన తరువాత కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేదు. భీష్ముడు ఎప్పుడూ సత్యవతీదేవిని తన సవతి తల్లిగా, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యులను తన సవతి తల్లి బిడ్డలుగా భావించలేదు. తన తమ్ముళ్లకు తనే తండ్రిలా మారి వారిని పెంచి పెద్ద చేశాడు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు యుక్త వయసుకు వచ్చిన తరువాత భీష్ముడు వారిద్దరిలో పెద్దవాడైన చిత్రాంగదుడికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. కాని చిత్రాంగదుడు అహంకారి. తన పేరే కలిగిన చిత్రాంగదుడు అనే మరొక గంధర్వరాజుతో ద్వంద్వయుద్ధం చేసి మరణిస్తాడు. చిత్రాంగదుడు మరణించడంతో భీష్ముడు సత్యవతీదేవి రెండవ కుమారుడైన విచిత్ర వీర్యుడిని హస్తినాపురికి యువరాజుని చేస్తాడు. కాని విచిత్ర వీర్యుడు హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించేంత సమర్థుడు కాదు. విచిత్ర వీర్యుడు సింహాసనంపై కూర్చున్నా రాజ్యకార్యాలన్నీ భీష్ముడే చూస్తుండేవాడు. భీష్ముని సారథ్యంలో హస్తినాపుర రాజ్య వైభవం అనేక రెట్లు పెరిగింది. భీష్ముడి పేరు ప్రఖ్యాతలు భూమండలమంతా మారుమోగుతున్నాయి. అయితే కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు వివాహం జరిపించాలని స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ ముగ్గురు కన్యలు అత్యంత సౌందర్య రాసులు. వారిని వివాహం చేసుకోవడం కోసం అన్ని రాజ్యాల నుండి రాజులు, యువరాజులు స్వయంవరానికి వచ్చారు. ఈ విషయం భీష్ముడికి తెలిసి ఆ ముగ్గురు కన్యలను తన తమ్ముడైన విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకుని తను కూడా ఆ స్వయంవరానికి బయలుదేరాడు.
భీష్ముడు కాశీరాజ్యానికి చేరుకుని ఆ స్వయంవర సభలో ప్రవేశించి కాశీరాజు కుమారులైన ముగ్గురు కన్యలను తన రథంపై ఎక్కించుకుని స్వయంవరానికి వచ్చిన రాజులందరి వైపు చూస్తూ, ఈ కన్యలను క్షత్రియ వివాహం ప్రకారం హస్తినాపుర యువరాజైన నా తమ్ముడు విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం జరిపించడానికి తీసుకువెళ్తున్నాను. మీలో ఎవరికైనా నన్ను ఎదిరించగల సామర్థ్యం ఉంటే నన్ను అడ్డగించవచ్చు అని అన్నాడు. దానితో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ వారి ఆయుధాలను చేతబట్టి భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. సమస్త భూమండలంలోని రాజులందరూ ఒకవైపు ఉన్నారు. భీష్ముడు ఒక్కడే మరోవైపు నిలబడ్డాడు. రాజులందరూ వారి ధనస్సులను ఎక్కుపెట్టి ఒక్కసారిగా భీష్మునిపై బాణాలు సంధించారు. కుప్పలు తెప్పలుగా కొన్ని వేల బాణాలు భీష్ముడివైపే వస్తున్నాయి. అప్పుడు భీష్ముడు తన ధనస్సుకి బాణాన్ని జోడించి నోటితో ఒక మంత్రాన్ని జపించి వింటినారిని గట్టిగా లాగి బాణాన్ని వదిలాడు. భీష్ముడు ధనస్సు నుండి వెలువడిన బాణం రెండుగా మారి భీష్ముడి ముందే చిన్నపాటి బ్లాక్ హోల్స్ లాంటి రెండు మాయా రంధ్రాలు ఏర్పడ్డాయి. భీష్ముడి మీదకు వేగంగా వస్తున్న ఆ బాణాలు భీష్ముడి ముందు ఉన్న ఒక రంధ్రంలోకి ప్రవేశించి ఆ రంధ్రానికి పక్కనే ఉన్న రెండవ రంధ్రం ద్వారం నుండి బయటకు వచ్చి తిరిగి మళ్లీ ఆ బాణాలు వేసిన వారి మీదికే వెళ్లాయి. భీష్ముడు ఇంకో బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి వదిలాడు. ఆ బాణం ఆకాశంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం మారిపోయింది. ఆ ప్రదేశమంతా కారుమేఘాలు ఆవహించి ఆకాశం నుండి అగ్నిగుండాలు కురుస్తున్నాయి. భీష్ముడి శౌర్య పరాక్రమాలకు ఆ రాజులందరూ వారి రథాలతో వెనక్కు తిరిగి పారిపోతున్నారు. అలా వెనక్కు తిరిగి పారిపోతున్న కొన్ని వేల రథాల మధ్య నుండి ఒక్క రథం మాత్రం భీష్ముడికి ఎదురుగా ముందుకు వచ్చి ఆగింది. ఆ రథంపై ఉన్నది సాల్వ మహారాజు. ఇంత జరిగినా సాల్వుడు భీష్ముడిని అడ్డగించడానికి ప్రయత్నించడం వెనుక ఒక కారణం ఉంది. కాశీరాజు ముగ్గురు కుమార్తెలలో పెద్ద కుమార్తె అయిన అంబా సాల్వుడు ఇంతకుముందే ప్రేమించుకున్నారు. స్వయంవరంలో అంబా సాల్వుడి మెడలో వరమాల వేసి అతనిని భర్తగా స్వీకరించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. వాళ్లు అనుకున్నది జరిగే సమయానికి ఎవరూ ఊహించని విధంగా భీష్ముడు అక్కడికి వచ్చి అక్కడి రాజులకు సవాలు విసిరి ఈ కన్యలను తీసుకుని వెళ్తున్నాడు. సాల్వుడు తన రథంపై నిలబడి తన ముందు ఉన్న భీష్ముడితో, గంగాపుత్ర భీష్మ, ఈరోజు నీకు ఈ సాల్వుడి శక్తి ఎంతటిదో రుచి చూపిస్తాను. నేను వేసే బాణ పరంపరతో నిన్ను మూర్చపోయేలా చేస్తాను అని సాల్వుడు తన మాట పూర్తి చేసే లోపే భీష్ముడి ధనస్సు నుండి ఒక బాణం వెలువడి సాల్వుడి చేతిలోని ధనస్సును విరగ్గొడుతుంది. సాల్వుడు మరో ధనస్సును తీసేలోపు భీష్ముడు సాల్వుడి మీదకు మరో బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణం మూడు బాణాలుగా మారి సాల్వుడి రథసారథికి తగిలి సాల్వుడి రథంపై ఉన్న జెండాను, అతని తలపై ఉన్న కిరీటాన్ని నేలరాలుస్తుంది. సాల్వుడు అవమానంగా భూమిపై పడి ఉన్న తన కిరీటాన్ని చూసి తిరిగి భీష్ముని వైపు చూసేలోపే భీష్ముడు ధనస్సు నుండి ఇంకో బాణం వచ్చి సాల్వుడి రథానికి తగిలి ఆ రథం కుప్పకూలి రథంపై నిలబడి ఉన్న సాల్వుడు నేలపై పడిపోతాడు. ఇలా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి కాశీరాజు ముగ్గురు కుమార్తెలను తీసుకుని భీష్ముడు హస్తినాపురానికి చేరుకున్నాడు. భీష్ముడు వచ్చేసరికి రాజభవనం ముందు సత్యవతీదేవి హారతి పట్టుకుని నిలబడి ఉంది. సత్యవతీదేవిని చూసిన అంబాదేవి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే సత్యవతీదేవి, ఏమైందమ్మా, ఎందుకు కన్నీరు పెడుతున్నావు అని అడుగగా, దానికి అంబా, నేను ఇంతకు మునిపే మహారాజు సాల్వుడిని ఇష్టపడ్డాను. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పుత్రుడు భీష్ముడు నన్ను ఇలా స్వయంవరం నుండి తీసుకువచ్చాడు అని చెప్పింది. అది విన్న భీష్ముడు అంబాదేవితో, అమ్మా, మీ మనసులో మరొకరు ఉన్నారన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మిమ్మల్ని ఇలా తీసుకువచ్చేవాడిని కాదు. స్వయంవరానికి సిద్ధపడిన స్త్రీ ఇంతకు ముందే మరొకరిని ఇష్టపడి ఉంటుందని ఎవరూ ఊహించరు. అయినా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా మిమ్మల్ని మా తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించలేను. మీరు కోరుకున్న వ్యక్తినే వివాహమాడండి అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులను అంబకు తోడుగా ఇచ్చి సాల్వుని వద్దకు పంపించాడు. అప్పుడు సత్యవతీదేవి అంబికా అంబాలికల వైపు చూస్తూ, మీకు ఈ వివాహం ఇష్టమేనా అని అడుగగా వాళ్లు సంతోషంగా అంగీకరించారు. దానితో విచిత్ర వీర్యునికి అంబికా అంబాలికలను ఇచ్చి వివాహం జరిపించారు. అయితే మరుసటి రోజు ఉదయం ఎవరూ ఊహించని విధంగా అంబాదేవి తిరిగి హస్తినాపుర రాజ్యసభలో అడుగుపెట్టింది. అమ్మని చూసిన భీష్ముడు సత్యాదేవి ఆశ్చర్యపోయారు. తన ముందుకు వచ్చిన అమ్మను చూసిన సాల్వుడు అంబతో, ఎందుకు వచ్చావు అని అడిగాడు. దానికి సమాధానంగా అంబా సాల్వుడి వైపు చూస్తూ, మన ప్రేమ విషయం భీష్ముడికి చెప్పగా అతడు దయతో నన్ను నీ వద్దకు పంపించాడు. ఇక మనకి ఏ అడ్డంకీ లేదు, మనం ఈ క్షణమే వివాహం చేసుకుందాం అని అంది. అప్పుడు సాల్వుడు,
భీష్ముడు స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి నిన్ను గెలుచుకున్నాడు. ఒక క్షత్రియుడిగా వేరొకరు దయతో దానం చేసిన స్త్రీని నేను వివాహం చేసుకోలేను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నాడు. ఆ మాటలకు అంబ మనసు ముక్కలయ్యింది. రాజ్యసభలో అంబ భీష్ముడికి జరిగిన విషయమంతా చెప్పింది. దానికి భీష్ముడు అంబాదేవితో, అమ్మా, స్వయంవరం నుండి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడే మీరు విచిత్ర వీర్యునితో వివాహానికి ఒప్పుకొని ఉంటే మీరు ఈ హస్తినాపురికి మహారాణి అయ్యేవారు, కాని ఇప్పుడు సమయం మించిపోయింది అని అన్నాడు. అప్పుడు అంబా, గతిలేక ఎవరు దొరికితే వారిని వివాహం చేసుకోవడానికి నేనేమీ ఆటబొమ్మని కాదు. స్వయంవరంలో రాజులందరినీ ఓడించి నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంది. దానికి భీష్ముడు, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను, నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని సమాధానమిచ్చాడు. అప్పుడు అంబా, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను మీరవలసిన సమయం ఆసన్నమైంది అని అంది. అప్పుడు భీష్ముడు, సూర్యచంద్రులు గతులు తప్పవచ్చునేమో గాని ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను మీరడు అని గర్వంగా పలికాడు. దానితో అంబాదేవి కోపంగా, నువ్వు ఏ శక్తి సామర్థ్యాలను చూసి మిడిసిపడుతున్నావో ఆ గర్వాన్ని అణగదొక్కుతూ మళ్లీ తిరిగి వస్తాను అని చెప్పి ఆ సభను వదిలి వెళ్లిపోయింది. ఈ సమస్త భూమండలంలో భీష్ముడిని ఎదిరించి అతడికి తగిన బుద్ధి చెప్పగల సమర్థుడు స్వయాన భీష్ముడి గురువైన పరశురాముడు ఒక్కడేనని నిశ్చయించుకుని అంబాదేవి పరశురాముడి దగ్గరకు బయలుదేరింది. పరశురాముడు ఉంటున్న పర్వతాన్ని చేరుకుని కొంత దూరం ప్రయాణించిన అంబాదేవి కంటికి తన ముందు సగం వరకు భూమిలోకి కూరుకుపోయి ఉన్న ఒక గొడ్డలి కనిపించింది. అది చూసిన అంబకు అది పరశురాముని యొక్క చేతిగొడ్డలేనని అర్థమయ్యింది. అయితే పరశురాముడు కూడా ఇక్కడే దగ్గరలో ఎక్కడో ఉన్నాడని అనుకుని ఆ గొడ్డలి దాటి ముందుకు అడుగు వేయబోతుంటే తనకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. ఎంత ప్రయత్నించినా ఆ గొడ్డలిని దాటి ముందుకు వెళ్లలేకపోతుంది. అయితే ఈసారి అంబ కనులు మూసుకుని పరశురాముణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థనలు అంబాదేవికి 100 అడుగుల దూరంలో ఓ గుహలో కూర్చొని తపస్సు చేస్తున్న ఓ ముని దివ్య దృష్టికి వినబడుతున్నాయి. ఎంతో కాలంగా తపస్సులో నిమగ్నమై ఉన్న ఆ ముని కళ్ళు ఒక్కసారిగా ఈ ప్రార్థనలు కారణంగా తెరుచుకున్నాయి. చీకటి గుహలో ఆ ముని యొక్క ఎర్రటి కనులు వేటాడడానికి సిద్ధమైన సింహపు చూపులను తలపిస్తున్నాయి. ఇక్కడ కనులు మూసుకొని పరశురాముణ్ణి ప్రార్థిస్తున్న అంబాదేవి చిన్నగా భూమి కంపించడం గమనించింది. వెంటనే తన కళ్ళు తెరచి చూడగా తన ముందు భూమిలో కూరుకొని ఉన్న గొడ్డలి దానంతటా అదే గాలిలోకి లేచి తను చూస్తుండగానే అత్యంత వేగంగా గాలిలో ఎగురుకుంటూ ముని తపస్సు చేస్తున్న గుహలోకి వెళ్లిపోయింది. అంబాదేవి అక్కడే నిలబడి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఆ గుహవైపే చూస్తోంది. అప్పుడు ఆ చీకటి గుహలో నుండి చేతిలో గొడ్డలి పట్టుకుని గంభీరంగా నడుస్తూ ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అతడే అత్యంత పరాక్రమవంతుడు, మహాశివుని భక్తుడు, క్షత్రియ పాలిట యముడు, మహావీరుడు పరశురాముడు. పర్వతాలను సైతం గుండెలపై మోయగల విశాలమైన ఛాతీ, బండరాలను కూడా సునాయాసంగా పిండి చేయగల బాహువులు, వజ్రంలాంటి శరీరంతో గొడ్డలి పట్టుకుని గుహలో నుండి బయటకు వచ్చిన పరశురాముణ్ణి చూసిన అంబాదేవి తన మనసులో, ఈ సమస్త భూమండలంలో భీష్ముడి అహం అనచి అతనికి బుద్ధి చెప్పగల సమర్థుడు ఇతడొక్కడే అని అనుకుని పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వెళ్లి, నాకు న్యాయం చేయండి ప్రభు అంటూ ఏడ్చింది. తన ముందు కంటతడి పెడుతూ దీనంగా నిలబడి ఉన్న అంబాదేవిని చూస్తూ పరశురాముడు, ఎవరు యువతి నీవు? నీ బాధకు గల కారణమేమిటి అని అడిగాడు. దానికి అంబాదేవి, ఒక పురుషుడు నన్ను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువెళ్లి ఇప్పుడు నన్ను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు, మీరే అతనికి తగిన బుద్ధి చెప్పి నాకు న్యాయం జరిగేలా చేయాలి అంటూ వేడుకొంది. అప్పుడు పరశురాముడు, నీకు తప్పక న్యాయం జరుగుతుంది, ఈ దుష్కార్యానికి పాల్పడిన దుష్టుడు ఎవరు అని అడిగాడు. దానికి అంబాదేవి, అతడు మరెవరో కాదు, మీ ప్రియ శిష్యుడు గంగాపుత్రుడు భీష్ముడు అని చెప్పింది. అది విన్న పరశురాముడు, ఏంటి భీష్ముడా? అసత్యం, భీష్ముడు ఎన్నటికీ ఇటువంటి అధర్మ కార్యానికి పాల్పడడు అంటూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు అంబాదేవి జరిగినదంతా పరశురాముడికి వివరించింది. అదంతా విన్న పరశురాముడు అంబాదేవి వైపు చూస్తూ, నీకు ఈ దుస్థితి రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు, ఒకరు మహారాజు సాల్వుడు, మరొకరు భీష్ముడు. వీరిద్దరిలో ఎవరిని శిక్షించమంటావు అని అడిగాడు. దానికి అంబాదేవి, సాల్వుడిని దండించినా అతడు ఇక నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోడు, దీనంతటికీ కారణం భీష్ముడు, అతడు చేసిన దానికి శిక్ష అనుభవించాలి
అని అంది. అప్పుడు పరశురాముడు, సరే నీవు కోరుకున్నట్లుగానే చేస్తాను. భీష్ముడు నేను చెప్పిన మాట కాదనడు. అలాగే అతడు నాతో యుద్ధం చేసి గెలవనూ లేడు అని చెప్పి అంబాదేవిని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. హస్తినాపురిలో సరస్వతీ నదీ తీరాన విడిది ఏర్పరుచుకుని భీష్ముడికి కబురు పెట్టాడు పరశురాముడు. పరశురాముడు తనని ఎందుకు రమ్మన్నాడో తెలియక చాలా కాలం తరువాత గురువుగారి నుండి కబురు రావడంతో భీష్ముడు సంతోషంగా గుర్రంపై పరశురాముడి వద్దకు బయలుదేరాడు. భీష్ముడు సరస్వతీ నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బండరాయిపై కూర్చుని తపస్సులో నిమగ్నమైన పరశురాముణ్ణి చూసిన భీష్ముడు అత్యంత వినయంగా రథంపై నుండి కిందకు దిగి మోకాళ్లపై కూర్చుని తపస్సులో కూర్చున్న గురువు కాళ్లను నేళ్లతో కడుగుతున్నాడు. పరశురాముడు వెంటనే తన కళ్ళు తెరచి తన కాళ్ళు కడుగుతున్న భీష్ముడిని చూసి భీష్ముడి యొక్క గురుభక్తికి సంతోషపడి అతన్ని పైకి లేపి కౌగిలించుకున్నాడు. అప్పుడు భీష్ముడు, గురుదేవా, నన్ను పిలిపించడానికి గల కారణం ఏమిటి అని అడుగగా, ఇంతలో పరశురాముడి వెనుక నుండి అంబాదేవి ముందుకు వచ్చి నిలబడింది. అంబాదేవిని చూసిన భీష్ముడికి విషయమంతా అర్థమయ్యింది. అప్పుడు పరశురాముడు భీష్ముడి వైపు చూస్తూ, భీష్మ, నువ్వు ఈ కన్యను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకువచ్చిన మాట నిజమేనా అని అడిగాడు. దానికి భీష్ముడు, అవును గురుదేవా, నేను ఈ కన్యను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకువచ్చిన మాట నిజమే. కాని ఈమె మనసులో వేరొక వ్యక్తి ఉన్నారు అన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే నేను ఈమెను అక్కడే వదిలేసి వచ్చేవాడిని. తరువాత విషయం తెలిసి నేనే ఈమెను తను ప్రేమించిన మనిషి దగ్గరకు పంపించాను అని చెప్పాడు. దానికి పరశురాముడు, నీ కారణంగానే తను ప్రేమించిన సాల్వుడు తనని కాదన్నాడు. తనని ఇప్పుడు వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? కాబట్టి ఈమెను నీవే వివాహం చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు భీష్ముడు, గురుదేవా, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పఠిస్తానని ప్రతిజ్ఞ చేశాను అని చెప్పగా పరశురాముడు, ఆ విషయం నాకు తెలుసు, కాని ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను అతిక్రమించాలి అని అన్నాడు. దానికి భీష్ముడు, ప్రాణం పోయినా నేను ధర్మ విరుద్ధంగా నడుచుకోను అని సమాధానమిచ్చాడు. అది విన్న పరశురాముడు కోపంగా, నీ గురువుకే నీతులు చెప్పేటంతటి వాడివా నీవు? మర్యాదగా నేను చెప్పిన దానికి ఒప్పుకొని నన్ను సంతోషపరచు, లేదంటే నా కోపాన్ని చవిచూడాల్సి వస్తుంది అని అన్నాడు. అప్పుడు భీష్ముడు, అధర్మబద్ధంగా జీవించడం కంటే ఒక క్షత్రియుడిగా మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించడమో లేదా మీ చేతిలో మరణించడమో శ్రేయస్కరం గురుదేవా అని అన్నాడు. అప్పుడు పరశురాముడు, అయితే సరే, అందుకో నీ ఆయుధాన్ని అంటూ తన శిష్యుడు అకృతవర్ణుడిని తన రథసారథిగా చేసుకుని రథాన్ని అధిష్ఠించాడు. భీష్ముడు కూడా తన ధనస్సును చేతబట్టి రథంపైకెక్కి నిలుచుని ఉన్నాడు. గురుశిష్యులు ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏదో ఘోర అనర్థం జరగబోతోందని అనడానికి సూచనగా ఆకాశమంతా కారుమేఘాలు ఆవరించి ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది. సముద్రంలోని అలలు తీరాన్ని దాటి ఎగసిపడుతున్నాయి. పక్షులు, మిగిలిన ప్రాణులన్నీ ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లిపోతున్నాయి. క్రూర మృగాల భయంకర గర్జనలతో కొండ గుహలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో ఒక్కసారిగా పరశురాముడు ధనస్సును ఎక్కుపెట్టి భీష్మునిపై బాణాలు సంధించడం మొదలుపెట్టాడు. కొండపై పడుతున్న వర్షపు చినుకుల్లా ఆకాశం నుండి బాణాలు భీష్ముడివైపే దూసుకు వస్తున్నాయి. అప్పుడు భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రం ఆకాశంలోకి వెళ్లి పెద్దగా పేలి పరశురాముడు వేసిన బాణాలను ధ్వంసం చేసింది. వారిద్దరి మధ్య యుద్ధం అత్యంత ఘోరంగా సాగుతోంది. కత్తి, గద, గొడ్డలి, బల్లెం ఇలా వారు యుద్ధంలో ఉపయోగించని ఆయుధం లేదు, ప్రయోగించని శస్త్రం లేదు. పరశురాముడి శరీరానికి వృద్ధాప్యం రావచ్చు, కానీ ఆయన శక్తి మాత్రం అనువంతైనా తగ్గలేదు. ఇక భీష్ముడైతే గురువుకి ఏమాత్రం తీసిపోకుండా పరశురాముడితో సమానంగా యుద్ధం కొనసాగిస్తున్నాడు. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి, కానీ వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది, ఎవరూ తగ్గడం లేదు. ఇంతలో భీష్ముడు వేసిన బాణం ఒకటి 7 బాణాలుగా మారి పరశురాముని శరీరంలో దిగి శరీరం నుంచి రక్తం ప్రవహిస్తోంది. అది చూసి భీష్ముడు తీవ్రంగా బాధపడ్డాడు. దానితో పరశురాముడి కోపం విపరీతంగా పెరిగిపోయింది. వెంటనే ఒక బాణం సంధించి భీష్ముడి యొక్క రథ సారథిని చంపేశాడు. మళ్లీ తన ధనస్సు యొక్క వింటినారిని గట్టిగా లాగి మంత్రం స్మరించగానే అత్యంత శక్తివంతమైన అస్త్రం ఒకటి ప్రత్యక్షమయ్యింది. ఆ అస్త్రం ఏంటో భీష్ముడికి తెలియదు. భీష్ముడు దాన్ని నేర్చుకోలేదు. పరశురాముడు ఆ అస్త్రాన్ని భీష్ముడి మీదకు గురిపెట్టి సంధించాడు. ఆ అస్త్రం అత్యంత వేగంగా భీష్ముడికి వచ్చి తగిలి భీష్ముడు రథంపైనే కుప్పకూలిపోయాడు. వెంటనే గంగాదేవి అక్కడ ప్రత్యక్షమై భీష్ముడి రథానికి సారథిగా మారి రథం నడుపుతూ భీష్ముడిని అక్కడి నుండి తీసుకువెళ్లిపోయింది.
ఆ రోజు రాత్రి అయ్యింది. భీష్ముడు ఇంకా మూర్ఛ నుండి తేరుకోలేదు. అప్పుడు ఎక్కడి నుండో భీష్మా అని పిలిచినట్టుగా ఒక పిలుపు వినబడింది. వెంటనే భీష్ముడు తన కనులు తెరచి చూడగా తను ఒక మాయా ప్రపంచంలో నిలబడి ఉన్నాడు. తన ముందు అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఏడుగురు దివ్య పురుషులు కనిపించారు. వారు మరెవరో కాదు, ఏడుగురు వసువులు. వసువులు భీష్ముడి వైపు చూస్తూ, భీష్మ, నువ్వు మేము వేరు కాదు, నువ్వు కూడా మాలో ఒకడివే. ఈ విశ్వంలో పరశురాముణ్ణి జయించగల అస్త్రం ఒక్కటే, అదే మోహనాస్త్రం అని చెప్పి భీష్ముడికి వసువులు మోహనాస్త్ర మంత్రోపదేశం చేసి అక్కడి నుండి మాయమయ్యారు. వెంటనే భీష్ముడు తన కనులు తెరచి చూడగా తన ముందు గంగాదేవి కనిపించింది. తను ఒక ఇంట్లో పడుకుని ఉన్నాడు. వెంటనే భీష్ముడు పైకి లేచి కలలో తనకు వసువులు ప్రసాదించిన మోహనాస్త్రం ప్రయోగించడం, ఉపసంహరించడం నేర్చుకున్నాడు. మరునాడు ఉదయం గంగాదేవిని సారథిగా చేసుకుని భీష్ముడు తన రథంపై మళ్లీ పరశురామునితో యుద్ధానికి బయలుదేరాడు. రథంపై భీష్ముని చూసిన పరశురాముడు, నిన్న సగం చచ్చి వెళ్ళావు, ఈరోజు పూర్తిగా నీ మదం అనుస్తాను అని చెప్పి భీష్మునిపై బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు ఆ బాణాలను గాలిలోనే తిప్పికొట్టి శక్తి అస్త్రాన్ని స్మరించి పరశురాముడి గుండెలపై గురిపెట్టి వదిలాడు. ఆ అస్త్రం ధాటికి పరశురాముడు రథంపై మూర్ఛపోయి పడిపోయాడు. అప్పుడు పరశురాముడి రథసారథి తనకు స్పృహ కల్పించాడు. స్పృహలోకి వచ్చిన పరశురాముడు రెట్టించిన కోపంతో, ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకుని భీష్ముడి వైపు చూస్తూ గట్టిగా, భీష్మ, నేను ఇప్పుడు ప్రయోగించే అస్త్రాన్ని మరే అస్త్రం అడ్డుకోలేదు. ఇది ఇంద్రుని చేతిలో వజ్రాయుధంతో సమానమైనది. దీని ముందు ఎంతటి వారైనా తల వంచక తప్పదు అని చెప్పి భీష్మునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో భీష్ముడు కూడా పరశురాముడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాలు ఇప్పటి కాలపు అణుబాంబుల్లాంటివి. వాటిని అంత తేలికగా యుద్ధంలో ప్రయోగించరు, ఎందుకంటే వాటి శక్తి వల్ల లోకాలే నాశనమయ్యే ప్రమాదం ఉంది. రెండు బ్రహ్మాస్త్రాలు విశ్వంలో ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచం అంతా అంతమవుతుందా అన్నట్టుగా వాటి నుండి శక్తి ఉత్పన్నమవుతోంది. అప్పుడే భీష్ముడికి వసువులు తనకి ప్రసాదించిన మోహనాస్త్రం స్మరణకు వచ్చింది. వెంటనే భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి మంత్రం స్మరించగానే మోహనాస్త్రం ప్రత్యక్షమయ్యింది. దానిని భీష్ముడు పరశురాముడి మీదకు గురిపెట్టి ప్రయోగించబోతుంటే వెంటనే అక్కడ నారదుడు ప్రత్యక్షమై భీష్ముడి వైపు చూస్తూ, గాంగేయ, పరశురాముడు నీకు విద్య నేర్పిన గురువు, తననే వధించాలి అనుకోవడం ధర్మమేనా అని వారించగా భీష్ముడు, గురుదేవులు పరశురామునితో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు మరో మార్గం తోచలేదు అని అన్నాడు. ఇంతలో వసువులు కూడా అక్కడ ప్రత్యక్షమై పరశురాముడిపై మోహనాస్త్రాన్ని ప్రయోగించడం మంచిది కాదని చెప్పారు. అప్పుడు నారదుడు పరశురాముడి దగ్గరకు వెళ్ళి, ప్రభు, భీష్ముని వద్ద మోహనాస్త్రం ఉంది, కానీ మీ మీద గౌరవంతో దానిని ప్రయోగించడం లేదు. ఈ రెండు బ్రహ్మాస్త్రాల శక్తి వలన ప్రపంచం అంతమయ్యేలా ఉంది. మీ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కు తీసుకోండి అని అన్నాడు. దానితో ఇద్దరూ వారి బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించుకున్నారు. భీష్మ పరశురాముల మధ్య 22 రోజుల పాటు జరిగిన యుద్ధం అక్కడితో ముగిసింది. అప్పుడు భీష్ముడు పరశురాముడి దగ్గరకు వెళ్లి గురువు పాదాలకు నమస్కరించాడు. పరశురాముడు భీష్ముణ్ణి తన చేతులతో పైకి లేపి, నీ అద్భుత పరాక్రమాన్ని చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది కుమారా. ఈ పరశురాముణ్ణే ఓడించే గురువును మించిన శిష్యుడవని నిరూపించుకున్నావు అంటూ భీష్ముడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అంబాదేవి దగ్గరకు వెళ్లి, నా సాయశక్తులా ప్రయత్నించాను, ధర్మం భీష్ముడి వైపే ఉంది, అందుకే తను నన్ను ఎదిరించి జయించాడు, ఇక నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అని చెప్పి పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అంబాదేవి భీష్ముడి దగ్గరకు వచ్చి అతని వైపు చూస్తూ, నీ శక్తి సామర్థ్యాలను చూసి మిడిచిపడకు, నువ్వు ఏ సింహాసనం కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశావో అదే సింహాసనం నీకు ముళ్ళ కిరీటంలా మారి నీ జీవితాంతం నీకు మనశ్శాంతి లేకుండా నిన్ను చిత్రవధ చేస్తుంది. నీ తండ్రి ఇచ్చిన వరమే నీకు శాపంగా మారి నువ్వు మరణం కోసం ఎదురుచూస్తున్న సమయంలో మృత్యుదేవతలా నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భీష్ముని జీవితం మనకు ఒక అద్భుత సత్యాన్ని తెలియజేస్తుంది. భీష్ముడు తన జీవితం మొత్తం ధర్మాన్నే ఆశ్రయించాడు. తను తన జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు అంబాదేవి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆమెను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకురావడం. అది కూడా తను కావాలని చేసిన పని కాదు. అయితే మనం ఒక పని తెలిసి చేసినా తెలియక చేసినా దాని నుండి వచ్చే ప్రతిఫలాన్ని తప్పక ఏదో ఒకరోజు అనుభవించక తప్పదు. మనం చేసిన మంచి కర్మలు చెడు కర్మలను మార్పించలేవు.
మనం 100 పుణ్యకార్యాలు చేసి ఒక్క చెడు కర్మను తలపెట్టినా ఆ చెడు కర్మ యొక్క ఫలితాన్ని తప్పక అనుభవిస్తాం. ఉదాహరణకి మనం 10 రోజుల పాటు కష్టపడి ఒక అద్భుతమైన పడవను తయారు చేసి చివరకు ఆ పడవకు ఓ చిన్న రంధ్రం పెడితే ఎలా అయితే ఆ పడవ నీటిలో మునిగిపోతుందో అలాగే మనం చేసిన ఒక్క చెడు కర్మ మనల్ని నిలువున ముంచేస్తుంది. భీష్ముడు తన జీవితాంతం ధర్మం వైపు నిలబడినా తను చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమయ్యింది. ఆ తప్పే చివరికి భీష్ముడికి అంపశయ్యపై పడుకునేలా చేసింది. 2 ఏళ్లు గడిచింది. విచిత్ర వీర్యుడు రాజకార్యాలను విస్మరించి విపరీతంగా తన భార్యలతో కామభోగాలలో మునిగి తేలుతూ చివరకు క్షయవ్యాధి కారణంగా మరణించాడు. దానితో రాజ్యమంతా అంధకారం అలుముకుంది. విచిత్ర వీర్యునికి సంతానం లేని కారణంగా హస్తినాపుర సింహాసనానికి వారసులు లేకుండా పోయారు. ఒక రాజ్యానికి రాజు లేడు అంటే అది సాధారణ విషయం కాదు. రాజ్యంలో అవినీతి అన్యాయాలు పెరిగిపోతాయి. దొంగలు దోపిడీదారులకు అది నిలయంగా మారుతుంది. శత్రు రాజ్యాలు రాజ్యంపై దండెత్తడానికి సిద్ధమవుతాయి. రాజ్య ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రాజ్య ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమవుతుంది. రాజ్యం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఒకసారి సత్యవతీదేవి భీష్ముడిని కలిసి, కుమారా, నేను అడిగిన దానికి కాదనకుండా అంగీకరిస్తావా అని అడిగింది. అప్పుడు భీష్ముడు సత్యవతీదేవి వైపు చూస్తూ, అమ్మా, మీరు నన్ను అర్థించకూడదు, ఆజ్ఞాపించండి అని అన్నాడు. అప్పుడు సత్యవతీదేవి, ప్రస్తుతం మన భరత వంశానికి వారసులు లేరు. రాజులేక రాజ్యం తల్లడిల్లుతోంది. మా తండ్రిగారు స్వార్థంతో నీకు దక్కవలసిన సింహాసనంపై నా పుత్రులను కూర్చోబెట్టారు. అందువలనే ఈరోజు రాజ్యానికి ఈ దుస్థితి సంభవించింది. నీ ఒక్కడివే ఈ హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించగల సమర్థుడవి. ఆలస్యం చేయకుండా ఈ సింహాసనాన్ని అధిష్ఠించు. వివాహం చేసుకుని వంశాభివృద్ధి గావించు. ఈ రాజ్యానికి వారసులను ప్రసాదించు అని కోరింది. హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి వివాహం చేసుకుని సంతాన సుఖాన్ని అనుభవించమన్న తన తల్లి సత్యవతీదేవితో, అమ్మా, ఏ ప్రతిజ్ఞ కారణంగానైతే ఈ భీష్ముడు ఇంతటి పేరు ప్రఖ్యాతలను కీర్తిని సంపాదించాడో ఆ ప్రతిజ్ఞను తప్పి నేనెలా జీవించగలను? వ్రతభంగం కారణంగా పాపం చుట్టుకొని నాకు ముక్తి అనేదే లభించదు. సమస్త లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు తన తేజస్సును కోల్పోయినా, భగభగమండే అగ్నిహోత్రుడు తన వేడిని విడిచిపెట్టినా ఈ భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞను మీరడు. కానీ ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ సమస్యకు నా దగ్గర ఓ పరిష్కారం ఉంది అన్నాడు భీష్ముడు. అది విన్న సత్యవతీదేవి వెంటనే ఆసక్తిగా, ఏమిటా పరిష్కారం అని అడిగింది. దానికి భీష్ముడు 2 నిమిషాలు మౌనంగా ఉండి తరువాత, అదే దేవరన్యాయము అని అన్నాడు. అది విన్న సత్యవతీదేవి, ఏంటి దేవరన్యాయమా అని అడిగింది. అప్పుడు భీష్ముడు సత్యవతీదేవి వైపు చూస్తూ, అవును, తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కారణంగా మొత్తం క్షత్రియ వంశాన్నే నాశనం చేయాలనుకుని పరశురామ ప్రభువు తన గండ్ర గొడ్డలిని చేతబట్టి 21 సార్లు భూమండలమంతా చుట్టి కనిపించిన క్షత్రియులందరినీ నరికి చంపేశాడు. ఆఖరికి తల్లి గర్భంలో ఉన్న శిశువుతో సహా. అప్పుడు రాజులు లేక రాజ్యాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. భూమండలమంతా అన్యాయాలు అక్రమాలతో నిండిపోయింది. అప్పుడు రాకుమార్తెలందరూ దేవరన్యాయం చేత వారసులని కని వంశాభివృద్ధి గావించి రాజ్యాలను రక్షించుకున్నారు. దేవరన్యాయం అంటే తప్పనిసరి పరిస్థితులలో రాజు సంతానహీనుడు అవ్వడం చేతగాని లేదా వారసులను కనకుండా మరణించినట్లయితే ఆ రాజు భార్య ఒక వేద పండితుడు, మనసులో అనువంతైన కామభాగాలపై ఆసక్తి లేనివాడు, సద్గుణ సంపన్నుడు, ఆజన్మ బ్రహ్మచారి అయిన ఒక బ్రాహ్మణుడితో లేదా ఒక మునితో లోక కళ్యాణం కోసం సంగమించి పిల్లల్ని కనడం. ఇది ధర్మబద్ధమైనది. ఋషుల చేత మునుల చేత అంగీకరించబడినది. ఒకసారి పండితులను రాజపురోహితులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి మాతా అని చెప్పాడు. మహాభారతంలో ఈ ఘట్టం అత్యంత క్లిష్టమైనది. వారసులు లేకపోతే రాజ్యం యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మనం ఇంతకుముందు భాగంలో తెలుసుకున్నాం. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో రాజ్య శ్రేయస్సు కోసం తీసుకున్న ఒక నిర్ణయం తప్పితే ఇందులో మనం తప్పులు ఎంచకూడదు. అలాగే ఇటువంటి ఆచారాలు ఇప్పటి కాలంలో పాటించడం పూర్తిగా నిషేధం. ఎందుకంటే అంతటి మహానుభావులు, పుణ్య చరితులు నేటి సమాజంలో లేరు. అందుకనే ఈ ఆచారం కలియుగ ఆరంభంలోనే తుడిచిపెట్టుకుపోయింది. అది విన్న సత్యవతీదేవి కొంతసేపు ఆలోచనలో పడింది. తరువాత భీష్ముని వైపు చూస్తూ, కుమారా,
నాకు మీ తండ్రిగారైన శంతన మహారాజుతో వివాహం జరగడానికి ముందు ప్రదీప మహర్షి ద్వారా నా కన్యత్వం చెడకుండా ఒక పుత్రుడు జన్మించాడు. అతడే వ్యాసుడు. వ్యాసుడు మహాతపస్వి, ఆజన్మ బ్రహ్మచారి. వ్యాసుని కారణంగా మన వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పగా భీష్ముడు కూడా దానికి అంగీకరించాడు. ఆ మరుసటి రోజు పండితులతో, బ్రాహ్మణులతో, రాజా పురోహితులతో చర్చించి సత్యవతీదేవి వ్యాసుణ్ణి స్మరించింది. వెంటనే అక్కడ పొడవాటి శరీరంతో, కపిల జడలతో, అపారమైన తేజస్సుతో వ్యాసుడు ప్రత్యక్షమై సత్యవతీదేవికి నమస్కరించాడు. చాలా కాలం తరువాత కొడుకుని చూడడంతో సత్యవతీదేవి ఎంతో సంతోషపడింది. తరువాత సత్యవతీదేవి వ్యాసుని వైపు చూస్తూ, కుమారా, ఈ మహాసామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన భీష్ముడు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ కారణంగా సింహాసనానికి దూరమయ్యాడు. నాకు వేరొక పుత్రుడు లేనందువలన రాజ్యానికి వారసులు లేరు. నువ్వు ధర్మబద్ధమైన దేవర న్యాయము ప్రకారంగా నీ తమ్ముడి భార్యలకు పుత్రులను ప్రసాదించు అని కోరింది. దానికి వ్యాసుడు, నీవు చెప్పినట్లే చేస్తాను అమ్మా అని అన్నాడు. ఆ రోజు రాత్రి సత్యవతీదేవి తన పెద్ద కోడలు అయిన అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అపారమైన తేజస్సుతో వెలిగిపోతున్న వ్యాస భగవానుణ్ణి చూడలేక అంబిక తన కనులు మూసుకుంది. వారిద్దరి కలయిక వలన అంబికకు అత్యంత బలవంతుడు, మహాశక్తిశాలి అయిన ధృతరాష్ట్రుడు జన్మించాడు. కాని సంగమ సమయంలో అంబిక తన కనులు మూసుకుని ఉండడం వలన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడిగా జన్మించాడు. ఆ తరువాత అంబాలిక వ్యాసుని వద్దకు వచ్చింది. పొడవాటి శరీరంతో, కపిల జడలతో అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తున్న వ్యాసుణ్ణి చూసి అంబాలిక తెల్లగా పాలిపోయింది. వ్యాసుని కారణంగా అంబాలికకు అత్యంత పరాక్రమవంతుడు, సద్గుణ సంపన్నుడు అయిన పాండురాజు జన్మించాడు. కానీ సంగమ సమయంలో అంబాలిక భయంతో తెల్లగా పాలిపోయినందువలన పాండురాజు పాండువర్ణం, అంటే శరీరమంతా తెల్లటి రంగుతో జన్మించాడు. అయితే అంబికకు గుడ్డివాడు పుట్టడం వలన సత్యవతీదేవి చింతించి మళ్లీ అంబికను వ్యాసుని వద్దకు వెళ్లమని చెప్పింది. అయితే అంబికకు వ్యాసుని వద్దకు వెళ్లడం ఇష్టం లేదు. కానీ అత్తగారి మాట కాదనలేక తన దగ్గర ఉండే ఒక దాసికి తనలాగే అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది. కానీ ఆమె వ్యాసుడిని చూసి భయపడలేదు. ప్రేమతో వ్యాసుడిని సేవించింది. వారిద్దరి కలయిక వలన దాసి గర్భాన ఎటువంటి లోపాలు లేకుండా సర్వగుణ సంపన్నుడు, సాక్షాత్తు ఆ యమధర్మరాజే విదురునిగా జన్మించాడు. అయితే వ్యాసుడు దాసిని గుర్తుపట్టకపోవడానికి కారణం వ్యాసుడి ఉద్దేశం కేవలం ఒక్కటే, వంశాన్ని నిలబెట్టడం, రాజ్యానికి వారసులను ఇవ్వడం. అంతకు మించి తన మనసులో ఎటువంటి కోరికలు గాని, ఆసక్తి గాని లేదు. అందుకే తను తన తమ్ముడి భార్యలైన అంబిక, అంబాలికలను పూర్తిగా చూడను కూడా లేదు. కాబట్టి వ్యాసుని యొక్క స్వచ్ఛమైన మనసుకు, గొప్ప వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనం. ఇక దాసి గర్భాన యమధర్మరాజు జన్మించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పూర్వం మాండవ్యుడు అనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన ఊరి చివర ఒక ఆశ్రమం నిర్మించుకుని అందులో తపస్సు చేసుకుంటున్నాడు. అయితే ఒకసారి కొంతమంది దొంగలు రాజభవనంలోని నగలు, ధనం దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వచ్చి మాండవ్యుని ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగలను వెంబడిస్తూ వచ్చిన రాజభటులు అక్కడ ఉన్న మాండవ్యుని చూసి, రాజుగారి ధనం నగలు దొంగలించి కొంతమంది దొంగలు ఇటువైపు వచ్చారు, మీరు ఏమైనా వాళ్లను చూశారా అని అడిగారు. కానీ మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు సమాధానం ఇవ్వకుండా అలాగే మౌనంగా ఉన్నాడు. దానితో భటులు మాండవ్యుని ఆశ్రమంలోకి ప్రవేశించి దొంగలను పట్టుకున్నారు. అయితే ఆ దొంగతనంలో మాండవ్యునికి కూడా భాగం ఉందని అనుమానించి భటులు మాండవ్య మునిని కూడా ఆ దొంగలతో పాటు బంధించి మహారాజు ముందు ప్రవేశపెట్టారు. కానీ మాండవ్యుడు మహారాజు అడిగినా కూడా తన నోరు విప్పి నిజం చెప్పలేదు. దానితో మహారాజు నిజంగానే మాండవ్యుడికి కూడా ఆ దొంగతనంతో సంబంధం ఉందని భావించి భటుల వైపు చూస్తూ, ఇతనికి సోలారోహణ శిక్ష విధించండి అని ఆజ్ఞాపించాడు. సోలారోహణం అంటే ఒక పొడవాటి సోలంపై మనిషిని కూర్చోబెట్టడం. మనిషి యొక్క బరువు కారణంగా ఆ సోలం మనిషి యొక్క శరీరంలోకి దిగి తల నుండి బయటకు వచ్చి ఆ మనిషి మరణిస్తాడు. రాజు ఆజ్ఞాపించినట్లే భటులు మాండవ్యమునిని సోలంపై కూర్చోబెట్టారు. అయినా సరే మాండవ్యుడు తన తపస్సుని ఆపలేదు. ఆ సోలంపైనే కూర్చుని తపస్సు చేస్తున్నాడు. మన నిత్య జీవితంలో మనకంటూ ఒక బలమైన లక్ష్యం ఉంటుంది.
కానీ మధ్యలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు భయపడి మన ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేస్తుంటాం. కానీ మాండవ్యుడు మాత్రం తను ఎంత చిత్రవద అనుభవిస్తున్నా తన తపస్సుని మాత్రం ఆపలేదు. మరోసారి మీరు మీ ఓటమిని అంగీకరించి మీ ప్రయత్నాన్ని ఆపేసేటప్పుడు ఒక్కసారి, ఒకే ఒక్కసారి మిత్రమా, మాండవ్యుని జీవిత కథను గుర్తు తెచ్చుకోండి. కొన్ని గంటలకు సోలం శరీరం గుండా లోనికి ప్రవేశించి మాండవ్యుని కంఠం వరకు వచ్చేసింది. మాండవ్యుడు చేస్తున్న ఈ భయంకర తపస్సును చూసి ఆశ్చర్యపోయి మిగిలిన మహర్షులు పక్షుల రూపాన్ని ధరించి మాండవ్యుడి వద్దకు వచ్చి, మహానుభావ, నీ అంతటి తపస్సుకి ఇంతటి భయంకర శిక్షను విధించిందెవరు అని అడిగారు. దానికి మాండవ్యుడు, మనిషి జీవితంలో ఏదీ కారణం లేకుండా జరగదు. ఇది నా పూర్వజన్మ యొక్క పాపఫలం అయ్యుంటుంది. దాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీనికి వేరే వారిని నిందించి ప్రయోజనం లేదు అని సమాధానమిచ్చాడు. దానితో ఆ మహర్షులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే ఈ మాటలన్నీ అక్కడ కాపలాగా ఉన్న భటులు విని మహారాజు వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించారు. దానితో మహారాజు జరిగిన దానికి బాధపడి వెంటనే అక్కడికి వచ్చి మాండవ్యుడిని ఆ సోలంపై నుంచి దింపమని భటులకు ఆజ్ఞాపించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ సోలం మాండవ్యుని శరీరం నుంచి బయటకు రావడం లేదు. దానితో ఆ సోలాన్ని అక్కడితో నరికేశారు. సోలంలోని కొంత భాగం శరీరంలో అలాగే ఉండిపోవడం వలన మాండవ్యుడికి ఆని మాండవ్యుడు అనే పేరు వచ్చింది. ఆ తరువాత మాండవ్యుడు తను ఇంతటి భయంకరమైన శిక్షను పొందడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవడం కోసం యమలోకానికి వెళ్ళాడు. అక్కడ యమధర్మరాజుని కలిసి, యమధర్మరాజా, ఇంతటి భయంకరమైన శిక్షను అనుభవించేంత పాపం నేను ఏం చేశాను అని అడిగాడు. దానికి యముడు, నువ్వు నీ చిన్నతనంలో తూనీగలను పట్టుకుని వాటిని సూదులతో గుచ్చుతూ ఆనందించేవాడివి, అందుకనే నీకు ఈ శిక్ష అని అన్నాడు. అప్పుడు మాండవ్యుడు, అలా చేస్తున్నప్పుడు నా వయసు ఎంత అని అడిగాడు. దానికి యముడు, 9 సంవత్సరాలు అని సమాధానమిచ్చాడు. అప్పుడు మాండవ్యుడు, యమరాజా, పిల్లలకు 14 సంవత్సరాలు నిండేంతవరకు వాళ్ళని బాలురు అని అంటారు. ఆ వయసులో వాళ్ళు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే అది తప్పు కిందే భావించరు. కానీ ఆ వయసులో వాళ్ల పట్ల ఎవరైనా సరే తప్పు చేస్తే అది పెద్ద తప్పుగా పరిగణిస్తారు. అలాంటిది నేను చేసిన ఈ చిన్న తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధించారు. కాబట్టి మీరు చేసిన ఈ తప్పుకు శిక్షగా మానవలోకంలో ఒక దాసి గర్భాన రాజవంశంలో జన్మిస్తారు. రాజవంశంలో పుట్టిన దాసికి జన్మించినందువలన మీకు సింహాసనం దక్కకుండా ఇదే ధర్మంతో నిరంతరం ధర్మాన్ని బోధిస్తూ జీవిస్తారు అని శపిస్తాడు. అందువల్లనే యమధర్మరాజు విదురునిగా అవతారమెత్తాడు. రాకుమారులు 3 భీష్ముని వద్దే యుద్ధ విద్యలు, సకల వేదాలు, రాజనీతి శాస్త్రాలను అభ్యసించి పెరిగి పెద్దయ్యారు. తరువాత భీష్ముడు ఆ 3 పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. తమ్ముడైన పాండురాజు బల పరాక్రమాల అండతో విదురుని ధర్మ సూక్ష్మాలను అనుసరిస్తూ ధృతరాష్ట్రుడు అత్యద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంతలో ధృతరాష్ట్రునికి పెండ్లి వయసు వచ్చింది. భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఇంతకు ముందు ఓసారి వారసులు లేక రాజ్యం చిక్కుల్లో పడింది. కానీ మళ్ళీ అటువంటి పరిస్థితి రాజ్యానికి రాకూడదని భావించి ధృతరాష్ట్రునికి తగిన భార్య, వంశాన్ని నిలబెట్టే కన్య కోసం భీష్ముడు అన్వేషిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే భీష్ముడికి గాంధార దేశాధీశుని కుమార్తె అయిన గాంధారి గురించి తెలిసింది. గాంధారి పరమశివుని కోసం తపస్సు చేసి 101 సంతానం కలిగేలా వరం పొందింది. ఆమెను ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తే ఇక రాజ్యానికి గాని వంశానికి గాని ఎటువంటి సమస్య తలెత్తదని భావించి భీష్ముడు విదురుడితో చర్చించి ధృతరాష్ట్రుడికి, గాంధారికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాడు. ఆ మరుసటి రోజు భీష్ముడు వజ్ర వైఢూర్యాలు, నగలు, ధనం, బంగారం, బహుమతులు తీసుకుని గాంధార దేశానికి రాజు, గాంధారి తండ్రి అయిన సబలుడిని కలిసి, మహారాజా, హస్తినాపుర సామ్రాట్టు అత్యంత పరాక్రమవంతుడు, 100 బలం కలవాడు, కురువంశీయుడు అయిన ధృతరాష్ట్రునికి మీ కుమార్తె గాంధారినిచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించాము, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. దానికి గాంధారరాజు సబలుడు ఎంతగానో సంతోషించి ధృతరాష్ట్రునికి, గాంధారికి వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. కానీ ఈ వివాహానికి గాంధారరాజు కుమారుడు, గాంధారి సోదరుడు అయిన శకుని ఒప్పుకోలేదు.
శకుని అత్యంత తెలివైనవాడు, మహామేధావి, మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు, ఎంతటి వారినైనా తన వశం చేసుకోగలడు. అయితే శకుని గురించి ఎన్నో కథలు అపోహలు ప్రచారంలో ఉన్నాయి. మన కథ ముందుకు సాగడం కోసం శకుని యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. శకుని గురించి అందరూ చెప్పే ఒక కథ ఏమిటి అంటే, శకుని సోదరి అయిన గాంధారికి ఉన్న దోషం కారణంగా గాంధారి వివాహం చేసుకునే వ్యక్తి మరణిస్తాడు అని భావించి ధృతరాష్ట్రునితో వివాహం జరగడానికి ముందు గాంధారిని ఒక గాడిదకిచ్చి వివాహం చేసి తరువాత ఆ గాడిదను చంపేస్తారు. ఈ విషయం భీష్ముడికి తెలిసి అవమాన భారంతో భీష్ముడు శకుని యొక్క తండ్రిని, ఇంకా శకుని యొక్క 99 మంది సోదరులను ఒక చెరసాలలో బంధించి రోజుకి ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు చొప్పున భోజనం మాత్రమే పెట్టి వారందరినీ చంపాలని చూస్తాడు. దానితో శకుని యొక్క తండ్రి తమని ఇంతటి చిత్రహింసలకు గురిచేసి చంపాలని చూసిన భీష్ముడి యొక్క కుటుంబంపై పగ తీర్చుకోవడానికి వారందరికీ ఇచ్చిన ఒక్కొక్క అన్నం మెతుకులన్నిటినీ ఒక ముద్దగా చేసి శకునికి పెట్టి శకుని ఒక్కడినే బ్రతికించి వాళ్ళందరూ మరణిస్తారు. అందువల్లనే శకుని కురువంశంపై పగబట్టి ఆ వంశాన్నే నాశనం చేయాలని అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఈ కథ నిజమేనా అన్న విషయం తెలుసుకుందాం. నిజానికి ఈ కథ భారతంలో ఎక్కడా లేదు. మనం మహాభారతం మొత్తం చూస్తే మనకు భీష్ముని యొక్క వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. భీష్ముడు ధర్మపరుడు, తండ్రి కోసం వివాహాన్ని, సంతాన సుఖాన్ని వదులుకున్నవాడు, హస్తినాపుర సింహాసనాన్ని రక్షించడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసినవాడు. అటువంటి భీష్ముడు కేవలం దోష నిర్మూలన కోసం చేసిన ఒక పనిని అవమానంగా భావించి ఒక కుటుంబాన్నే చంపేసేటంతటి మూర్ఖుడు కాదు. ఇంకా ఇదే కథను అందరూ ఒకేలా చెప్పరు. శకుని యొక్క కుటుంబాన్ని కొంతమంది భీష్ముడు చంపారు అంటే మరికొంతమంది ధృతరాష్ట్రుడు చంపాడు అంటారు. ఇంకొంతమంది అయితే ఏకంగా దుర్యోధనుడు చంపాడు అని కూడా అంటారు. భీష్ముడు ఉండగా ధృతరాష్ట్రుడు ఇంతటి కిరాతకమైన పని చెయ్యడానికి అంగీకరించాడు. పోనీ దుర్యోధనుడు చేశాడా అంటే, తన తల్లిని ఎప్పుడో ఒక గాడిదకిచ్చి వివాహం చేశారని అతడు పగతో పెరిగి పెద్దయ్యాక తన తల్లి కుటుంబాన్ని చంపాడు అంటే నమ్మశక్యంగా ఉందా? మరి ఈ కథలు ఎలా పుట్టాయి అంటే, మహాభారత కథను మరింత రసవత్తరంగా మార్చడం కోసం తరువాతి కాలపు కవులు వారి రచనల్లో, నాటకాల్లో, సినిమాల్లో ప్రవేశపెట్టారు. ఇందులో ఏమైనా సమస్య ఉంటే ఒకసారి వాళ్ళని వ్యాసభారతం చదవాలని కోరుతున్నాం. ఇలా పుట్టు గుడ్డివాడికి కూతురునిచ్చి వివాహం చేయడం ఏమిటని శకుని బంధుమిత్రులు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. కానీ సబలుడు ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం జరిపిస్తానని భీష్మునితో చెప్పినప్పుడే అది విన్న గాంధారి తన మనసులో ధృతరాష్ట్రుడే తన భర్తగా ఊహించుకుంది. ఆమె పక్కన అతడిని తప్ప వేరొక వ్యక్తిని ఊహించుకోలేనంతగా ధృతరాష్ట్రుడిపై ప్రేమను పెంచుకుంది. అందువల్ల గాంధారి ఈ వివాహానికి ఒప్పుకుంది. దానితో గాంధార దేశ రాజు సబలుడు తన కుమార్తె గాంధారిని, కుమారుడు శకునిని సకల లాంఛనాలతో హస్తినాపురానికి సాగనంపాడు. భీష్ముడు దగ్గరుండి ధృతరాష్ట్రుడికి, గాంధారికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా గాంధారి తన కళ్లకు గంతలు కట్టుకుని వివాహం మండపానికి వచ్చింది. ఇదేమిటని అందరూ ప్రశ్నించగా దానికి గాంధారి, భార్య భర్తలో సగమంటారు. అంటే భర్త కష్ట సుఖాలన్నిటిలో భార్య కూడా పాలు పంచుకోవాలని అర్థం. నా భర్త చూడలేని ఈ ప్రపంచం నాకు కనిపించాల్సిన అవసరం లేదు. అలాగే నన్ను ఒక గుడ్డివాడికిచ్చి వివాహం చేసి నా జీవితం నాశనం చేశారనే అపవాదు నా భర్తకు రాకూడదు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంది. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలకు, అపార్థాలకు గొడవలు పడి విడిపోతున్నారు. కానీ గాంధారి తన భర్తకు కళ్ళు లేవని, తన చూపు కూడా కనబడకుండా గంతలు కట్టుకుంది. అలాగని అందరూ ఆడవాళ్లు కళ్లకు గంతలు కట్టుకోమని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. కేవలం భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. ధృతరాష్ట్రుని తమ్ముడు అయిన పాండురాజు అత్యంత పరాక్రమవంతుడు. సకల వేదాలు అభ్యసించాడు, యుద్ధ విద్యలలో ఆరితేరాడు. పాండురాజుకు కూడా వివాహం చేయాలని సంకల్పించాడు భీష్ముడు. అప్పుడే కుంతి భోజుడు తన కుమార్తె అయిన కుంతీదేవికి వివాహం చేయడానికి స్వయంవరం ఏర్పాటు చేశాడన్న వార్త హస్తినాపురానికి చేరింది. అయితే సూరుడు అనే యాదవరాజు ఉండేవాడు. ఆయన పెద్ద కూతురి పేరు ప్రధ. సూరుడు తన కూతురు ప్రధను తన మేనత్త కుమారుడైన కుంతీభోజునికి సంతానం లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చాడు. ప్రధ కుంతీభోజుని ఇంటిలోనే పెరిగింది. అందువల్లనే ప్రధకు
కుంతి అనే పేరు వచ్చింది. అయితే ఒకసారి దుర్వాస మహాముని కుంతి భోజుని భవనానికి వచ్చాడు. దుర్వాసుడు ముక్కోపి, చిన్న చిన్న విషయాలకే శపిస్తూ ఉంటాడు. అందువలనే దుర్వాసముని అంటే దేవతలకు సైతం భయం. కాని కుంతీదేవి దుర్వాసుని చూసి భయపడకుండా సేవించి సకల మర్యాదలతో సత్కరించింది. దానికి ఎంతగానో సంతోషించిన దుర్వాసుడు కుంతీదేవి వైపు చూస్తూ, కుమారి, నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను. నువ్వు ఆ మంత్రం జపించి ఏ దేవతను పిలిచినా ఆ దేవత వెంటనే ప్రత్యక్షమై నువ్వు కోరినటువంటి బిడ్డను నీకు ప్రసాదిస్తారు అని ఆశీర్వదించి దుర్వాసుడు వెళ్ళిపోయాడు. ఒకసారి కుంతీదేవి ఒంటరిగా గంగానదీ తీరానికి వెళ్ళింది. అక్కడ నదిలో స్నానం చేస్తున్న కుంతీదేవికి మనసులో ఓ అనుమానం చిగురించింది. దుర్వాసముని ఇచ్చిన వరం నిజంగానే పనిచేస్తుందా అని ఆలోచిస్తున్న ఆమెకి చీకటిని చీలుస్తూ ప్రపంచానికి వెలుగును పంచడానికి అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవానుడు కనిపించాడు. ఎర్రటి రంగులతో అపారమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆకాశంలోని సూర్యుడిని చూసిన కుంతీదేవి, ఒకవేళ నేను సూర్యుడిని పిలిచి నాకు బిడ్డను ప్రసాదించమని కోరితే నాకు కూడా సూర్యుడి వంటి తేజోవంతుడు అందమైన కుమారుడు జన్మిస్తాడా అని అనుకుని బాల్య చాపల్యంతో కనులు మూసుకుని దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని జపించి, ఓ సూర్యదేవ, నాకు నీలాంటి కుమారుడిని అనుగ్రహించు అని కోరింది. ఇంతలో కనులు మూసుకుని ఉన్న కుంతీదేవికి తన ముందు ఏదో అత్యంత కాంతివంతంగా మెరుస్తున్నట్టు అనిపించింది. వెంటనే కుంతీదేవి తన కనులు తెరిచి చూడగా తన ముందు అపారమైన తేజస్సుతో ప్రకాశిస్తూ సూర్యభగవానుడు నిలుచుని ఉన్నాడు. సూర్యుడిని చూసిన కుంతీదేవి భయంతో వణికిపోయింది. అప్పుడు సూర్యుడు తన తేజస్సును కొంత తగ్గించుకుని కుంతీదేవి వైపు చూస్తూ, బాలా, భయపడకు, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదించడానికి నేను వచ్చాను అని అన్నాడు. దానికి కుంతీదేవి, స్వామి, క్షమించండి, బాల్య చాపల్యంతో తెలియక మిమ్మల్ని ఆహ్వానించాను. నాకు ఇంకా వివాహం జరగలేదు. ఇప్పుడు నాకు గనుక బిడ్డ జన్మిస్తే నా తల్లిదండ్రులకి నా ముఖం ఎలా చూపించాను? నన్ను క్షమించి మీరు తిరిగి వెళ్ళిపోండి అని అంది. అప్పుడు సూర్యుడు, ఒకసారి మా పేరు పిలిచి ఆహ్వానించినప్పుడు వారికి వరం ఇవ్వకుండా తిరిగి వెళ్లడం సాధ్యం కాని పని. నీకు గర్భం రాకుండా బిడ్డను ప్రసాదిస్తాను, అలాగే ఆ బిడ్డను స్వయంగా నేనే రక్షిస్తాను అని చెప్పి తదాస్తు అని ఆశీర్వదించాడు. వెంటనే సహజ కవచ కుండలాలను ధరించి వజ్రంలాంటి రూపంతో సూర్యుడిని మించిన తేజస్సుతో ప్రకాశిస్తూ కుంతీదేవి చేతుల్లో ఓ అందమైన మగబిడ్డ ప్రత్యక్షమయ్యాడు. ఆ బిడ్డే కర్ణుడు. మనం మన ఛానల్లో ఇంతకుముందు చేసిన కర్ణుడి బయోగ్రఫీకి, అలాగే ఈ మహాభారతం సిరీస్లోని కర్ణుడి బయోగ్రఫీకి కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఎందుకంటే వివిధ రకాల పుస్తకాల నుంచి, అనేక రకాల మూలాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించి కర్ణుడి బయోగ్రఫీ వీడియోని చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీతో పంచుకుంటున్న ఈ మహాభారతమంతా వ్యాసభారతాన్ని ప్రధానంగా తీసుకుని వివరిస్తున్నాం. అందువల్లనే కర్ణుడి బయోగ్రఫీలో కొన్ని మార్పులు కనబడతాయి. కాబట్టి ఇప్పటి వరకు మహాభారతంపై మీకున్న అభిప్రాయాన్ని పక్కనబెట్టి ఈ సిరీస్ని చూడండి. అప్పుడు మాత్రమే మీరు నేను చెప్పే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ సిరీస్లో నేను కర్ణుడిలోని పాజిటివ్ పాయింట్స్నే కాక నెగిటివ్ పాయింట్స్ని కూడా చెప్తాను. ఆ మాటలతో కొంతమంది నిరుత్సాహానికి గురయ్యే అవకాశముంది. ఒక కర్ణుడి జీవితంలోనే కాదు, మహాభారతంలోని మిగిలిన వివిధ పాత్రలలోని నెగిటివ్ షేడ్స్ని కూడా చూపించబోతున్నా. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అది అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా. అందువల్లనే మహాభారతాన్ని మన ప్రస్తుత జీవితంలో కూడా అన్వయించుకోవడానికి సరిగ్గా సరిపోతుంది. కుంతీదేవికి కర్ణుడిని పుత్రుడిగా ప్రసాదించి సూర్యభగవానుడు అక్కడి నుండి మాయమయ్యాడు. తన చేతిలోని బిడ్డను చూస్తూ కుంతీదేవి, ఇప్పుడు ఈ బిడ్డతో నేను మా తల్లిదండ్రుల దగ్గరకు ఎలా వెళ్ళను? కానీ ఈ బిడ్డను చూస్తే ఇలా వదిలివేయడానికి మనసు రావడం లేదు అని ఆలోచిస్తోంది. అలా ఆలోచిస్తున్న కుంతీదేవికి గంగానదిలో బంగారం వజ్రాలతో నిండిన ఒక పెట్టె కనిపించింది. అప్పుడు తనకు ఈ బిడ్డకు నేను స్వయంగా రక్షణగా ఉంటాను అని సూర్యభగవానుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇక కుంతీదేవి తన చేతిలోని బిడ్డను ఆ పెట్టెలో పెట్టి, ఓ సూర్యదేవ, నీవు ప్రసాదించిన ఈ బిడ్డను నీవే రక్షించాలి అని చెప్పి ఆ పెట్టెను ఆ నదిలోనే వదిలి వెళ్ళిపోయింది. కుంతీదేవి చేసిన ఈ ఒక్క తప్పు ఆమెను తన జీవితాంతం నరకయాతనకు గురిచేసింది. రాజభవనంలో సకల సుఖాలను అనుభవిస్తూ పెరిగి హస్తినాపుర మహాసామ్రాజ్యానికి మహారాజు కావలసిన కర్ణుడు చిన్నప్పటినుంచి అవమానాలను ఎదుర్కొంటూ అధర్మపరుడైన దుర్యోధనుడితో చేయి కలపడానికి కారణమయ్యింది.
తన పుత్రుడు తన ముందే ఉన్నా తనే అతడి నిజమైన తల్లినని చెప్పడానికి సిగ్గుపడేలా చేసింది. చివరకు తన ముందే తన పిల్లలు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని మరణిస్తుంటే ఏమీ చెయ్యలేక తనలో తాను కుమిలిపోయేలా చేసింది. కాబట్టి పెండ్లికి ముందు పిల్లల్ని కని వారిని వదిలేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో కుంతీదేవి జీవితం మనకు సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఆ పెట్టే నదీ ప్రవాహంలో కొట్టుకుని వెళుతూ నది ఒడ్డున ఉన్న ఒక సూతునికి కనిపించింది. వింతైన వెలుగులు వెదజల్లుతూ నదిలో ప్రవహిస్తున్న ఆ పెట్టెను చూసిన సూతుడు నదిలోకి దిగి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకువచ్చి తెరిచిచూశాడు. అప్పుడు ఆ సూతునికి వజ్ర వైఢూర్యాల కాంతులతో ప్రకాశిస్తున్న ఆ పెట్టెలో వాటిని మించిన తేజస్సుతో ప్రకాశిస్తూ సహజ కవచకుండలాలను ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఓ పసిబిడ్డ కనిపించాడు. వెంటనే సూతుడు ఆ బిడ్డను ఆ పెట్టెలో నుండి బయటకు తీసి తన భార్య రాధ దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ బిడ్డను చూసిన రాధ ఎంతగానో సంతోషపడింది. పిల్లలు లేక బాధపడుతున్న మనకు ఆ భగవంతుడే ఈ విధంగా ఈ పసివాడిని మన దగ్గరకు చేర్చాడు అని అనుకుని ఆనందించింది. వజ్ర వైఢూర్య మనుల మధ్య కనిపించాడు కాబట్టి ఆ బిడ్డకు ఆ దంపతులు వసుశేనుడు అనే పేరు పెట్టారు. కర్ణములకు కుండలాలతో జన్మించాడు కాబట్టి కర్ణుడు అని పిలుచుకుంటున్నారు. అప్పటి నుండి కుంతిపుత్రుడైన కర్ణుడు రాధేయుడిగా ఆ సూతుని ఇంట్లోనే పెరిగాడు. తను నదిలో వదిలేసిన బిడ్డను ఒక సూతుడు పెంచుకుంటున్నాడని పాదచారుల ద్వారా తెలుసుకున్న కుంతీదేవికి మనసు శాంతించింది. ఆ తరువాత కుంతిభోజుడు ప్రకటించిన స్వయంవరంలో కుంతీదేవి పాండురాజుని తన భర్తగా స్వీకరించింది. తరువాత పాండురాజు భీష్ముని అనుమతి తీసుకుని మద్రరాజు కుమార్తె అయిన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహమైన తరువాత పాండురాజు దిగ్విజయ యాత్రకు వెళ్లాడు. తన శౌర్య పరాక్రమాలతో పాండురాజు నాలుగు దిక్కులలో రాజులందరినీ జయించి రాజ్యాన్ని విస్తరించాడు. కనుచూపు మేర వరకు ఉన్న రాజ్యాలన్నిటినీ హస్తినాపురికి సామంత రాజ్యాలుగా మార్చాడు. 100 అశ్వమేధ యాగాలు చేసి గొప్ప వీరుడిగా పేరుగాంచాడు. అయితే ఓసారి పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్లాడు. కాని ఆ రోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనబడలేదు. దానితో పాండురాజుకు విసుగు పుట్టింది. సరిగ్గా అప్పుడే పాండురాజుకు 2 జింకలు ప్రణయ కలాపాలలో మునిగి తేలుతూ కనబడ్డాయి. అప్పటికే ఒక్క జంతువు కూడా కనబడక విసుగు చెంది ఉన్న పాండురాజు మంచి చెడ్డలు ఆలోచించక వాటి మీదకు బాణాన్ని గురిపెట్టి సంధించాడు. పాండురాజు ధనస్సు నుండి వెలువడిన ఆ బాణం అత్యంత వేగంగా ప్రయాణించి ఆ 2 జింకలలోని ఆడజింకకు తగిలి ఆ జింక శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లి మగజింక శరీరంలోకి దిగింది. బాణం తగిలిన వెంటనే ఆడజింక తన ప్రాణాలు విడిచింది. కానీ మగజింక ఇంకా కొనవూపిరితో ఉంది. ఇంతలో పాండురాజు ఆ జింకల దగ్గరకు వచ్చాడు. పాండురాజుని చూసిన మగజింక పాండురాజు చూస్తుండగానే ఒక ముని రూపాన్ని ధరించింది. అది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ జింకలు సాధారణ జింకలు కాదు, ఒక ముని మునిపత్ని. అయితే వారు తమకి ఉన్న తపశ్శక్తి ద్వారా జింకల రూపాన్ని ధరించి క్రీడిస్తున్నారు. ఈ విషయం తెలియక పాండురాజు వారిపై బాణప్రయోగం చేశాడు. కొనవూపిరితో ఉన్న ముని పాండురాజు వైపు చూస్తూ, మహారాజా, వేట క్షత్రియ ధర్మం, అందులో తప్పులేదు. కాని అనారోగ్యంతో ఉన్న జంతువులను, క్రీడిస్తున్న జంతువులను అతి కిరాతకులు కూడా వేటాడరు. ధర్మాధర్మాలు తెలిసి కూడా మీరు క్రీడిస్తున్న మాపై బాణం ఎందుకు ప్రయోగించారు అని అడిగాడు. దానికి పాండురాజు, నేను మిమ్మల్ని మోసగించిగాని నమ్మించిగాని చంపలేదు, కాబట్టి ఇందులో నా తప్పేమీ లేదు అని తనని తాను సమర్థించుకున్నాడు. దానితో ఆ ముని కోపంతో పాండురాజు వైపు చూస్తూ, అధర్మంగా సంగమిస్తున్న మమ్మల్ని నువ్వు ఎలా చంపావో అలాగే నువ్వు నీ భార్యతో సంగమించిన మరుక్షణమే మరణిస్తావు అని శపించి తన తుది శ్వాసను విడిచాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పాండురాజుకు ఎప్పుడైతే అడవిలో ఒక్క జంతువు కూడా కనబడలేదో ఆయన తన విచక్షణా జ్ఞానాన్ని మరచి ధర్మాధర్మాలు పట్టించుకోకుండా క్రీడిస్తున్న జంతువులపై బాణప్రయోగం చేశాడు. కాబట్టి ఎప్పుడూ కోపంలో గాని బాధలో గాని అధిక సంతోషంలో ఉన్నప్పుడు గాని నిర్ణయాలు తీసుకోకూడదు అని మన జీవితానికి ఓ సందేశం. అలాగే బాణం తగిలి కొనవూపిరితో ఉన్న ముని, అధర్మంగా నన్ను ఎందుకు కొట్టావు అని అడిగినప్పుడు పాండురాజు తన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఉంటే ఆ ముని శపించకుండా తప్పక క్షమించి ఉండేవారు. కాని పాండురాజు తన తప్పు ఒప్పుకోకుండా తనను తాను సమర్థించుకొని తన చేతులారా తానే శాపానికి గురయ్యాడు. కాబట్టి మనం ఎప్పుడైనా పొరబాటున తప్పు చేసినా ధైర్యంగా తప్పు ఒప్పుకొని క్షమించమని కోరడం ద్వారా ఎదుటి వారి దృష్టిలో మన పట్ల మంచి అభిప్రాయం
ఏర్పడుతుంది. ముని ఇచ్చిన శాపానికి పాండురాజు దుఃఖించి సంసార సుఖం లేనప్పుడు తపస్సు చేయడమే మంచిదని భావించాడు. తన భార్యల వైపు చూస్తూ, మీరు హస్తినాపురానికి వెళ్లి భీష్ముడికి, మాత సత్యవతీదేవికి జరిగిన విషయం చెప్పండి, నేను ఇక్కడే ఉండి తపస్సు ఆచరిస్తాను అని అన్నాడు. దానికి కుంతి మాద్రి, నాథా, మేము మీరు లేకుండా రాజ్యానికి ఎలా వెళ్ళగలము? మేము కూడా మీతోనే ఉంటాం అని అన్నారు. దానికి పాండురాజు అంగీకరించి తనతో పాటు వేట నిమిత్తం వచ్చిన వారందరికీ తన దగ్గర ఉన్న బంగారాన్ని ధనాన్ని దానం చేసి తిరిగి వాళ్ళందరినీ హస్తినాపురికి పంపించాడు. తరువాత పాండురాజు మునివృత్తి చేపట్టి తన భార్యలతో పాటు వానప్రస్థానికి బయలుదేరాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి శతశృంగ పర్వతం మీద తపస్సు చేయడం ప్రారంభించాడు. కుంతి మాద్రి మనస్ఫూర్తిగా భర్తను సేవిస్తున్నారు. అయితే ఒక అమావాస్య రోజు మహాపురుషులందరూ బ్రహ్మలోకానికి వెళ్తున్నారు. దానితో పాండురాజు కూడా తన భార్యలతో బ్రహ్మలోకానికి వెళ్లడానికి ప్రయాణమయ్యాడు. పాండురాజును చూసిన ఆ మహర్షులు, రాజా, ఇవి దేవమార్గాలు, మీలాంటి వారు రాలేరు అని అన్నాడు. దానితో పాండురాజుకు విషయం అర్థమయ్యింది. ఆ ఋషుల వంక చూస్తూ, మహాత్మా, మాకు సంతానం లేదు, అందువలనే కదా మాకు దేవమార్గంలో ప్రవేశించడానికి అర్హత లేదు అని అన్నారు అన్నాడు. అప్పుడు ఆ మహర్షులు దివ్య దృష్టితో పాండురాజు వైపు చూసి, రాజా, మీ జాతకంలో సంతానయోగం ఉంది. సమస్త లోకాన్ని పరిపాలించగల జగదేక వీరులు మీకు కుమారులుగా జన్మిస్తారు. సంతానం కోసం ప్రయత్నించండి అని చెప్పారు. తరువాత పాండురాజు ఋషులు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ తన మనసులో, మనిషిగా జన్మించిన వాడికి నాలుగు రుణాలు ఉంటాయి. అవే దేవరుణము, ఋషిరుణము, పితృరుణము మరియు మనుష్యరుణము. పురుషుడు ఈ నాలుగు రుణాలను తీర్చాలి, లేకపోతే అతనికి పుణ్యలోకాలు ఉండవు. యజ్ఞాల వలన దేవరుణము, వేదాలు అధ్యయనం చేయడం ద్వారా ఋషుల రుణము, శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం ద్వారా అనగా పుత్రులను కాని వారి ద్వారా పితరులకు గాని ఉత్తమ గతులు కలిగించడం ద్వారా పితృరుణము, దయాగుణం వలన మనుష్యరుణమును తీర్చుకుంటాడు. నేను పితృరుణము తప్ప మిగిలిన అన్ని రుణములు తీర్చుకున్నాను, కానీ మునిశాపం వలన నాకు సంతానయోగం లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న పాండురాజుకు దేవరన్యాయం గుర్తుకొచ్చింది. వెంటనే కుంతీదేవిని పిలిచి ఆమె వైపు చూస్తూ, కుంతి, సంతానం లేకుండా జీవించినా మరణించినా ఒకటే, కాబట్టి ధర్మ మార్గమున దేవరన్యాయం ద్వారా పుత్రులను నీవు కను అన్నాడు. దానికి కుంతీదేవి, మహారాజా, మేము నీ ధర్మపత్నులం, మనసులో కూడా పురుషుడి గురించి ఆలోచించం, అలాంటిది వేరే వారి ద్వారా సంతానాన్ని ఎలా పొందము? కాని నాకు వివాహం జరగకముందు దుర్వాస మహాముని నేను చేసిన సత్కారాలకు సంతోషపడి నాకు ఒక మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రం జపించి నేను ఏ దేవతను స్మరించినా ఆ దేవతలు ప్రత్యక్షమై వారి అంశతో బిడ్డను ప్రసాదిస్తారు. ఆ మంత్రము సహాయంతో మనకు సంతానం కలుగుతుంది. నేను ఏ దేవతను ఆరాధించాలో చెప్పండి అని చెప్పి కర్ణుడి విషయం ఒక్కటి మాత్రం దాచి మిగతా విషయమంతా చెప్పింది. దానికి పాండురాజు సంతోషపడి, కుంతి, ధర్మదేవుడిని మించిన దేవత లేదు. ఆయన కారణంగా మనకు ధర్మాత్ముడు, సద్గుణ సంపన్నుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు. కాబట్టి ధర్మదేవుడిని స్మరించు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు, ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన సాగించే పుత్రుడిని ప్రసాదించమని కోరు అని అన్నాడు. భర్త అనుమతితో కుంతీదేవి యమధర్మరాజును స్మరించింది. యమధర్మరాజు దయవలన కుంతీదేవి గర్భం దాల్చింది. ఒక సంవత్సరానికి కుంతీదేవి గర్భాన ఓ కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డ పుట్టగానే ఆకాశము నుండి పెద్దగా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్ఠరుడు అని నామకరణం చేసింది. ఆ బిడ్డను చూసిన అక్కడ ఉన్న మహర్షులు పాండురాజుతో, ఈ బిడ్డ కురువంశానికి రాజు అవుతాడు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తాడు అని చెప్పారు. అయితే హస్తినాపురిలో గాంధారి కూడా గర్భం దాల్చింది. నిజానికి కుంతీదేవి కన్నా ముందే దాల్చింది, కానీ గర్భం ధరించి ఎంతకాలమైనా బిడ్డను ప్రసవించలేదు. ఇంతలో కుంతీదేవికి యుధిష్ఠరుడు పుట్టాడన్న వార్త హస్తినాపురికి చేరింది. అది విని భరించలేక గాంధారి తన గర్భంపై బలంగా చేతులతో బాదుకుంది. దానితో ఆమెకు గర్భస్రావమై ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయం వ్యాసుడికి తెలిసి హస్తినాపురానికి వచ్చాడు. ఆ మాంసపు ముద్దను 101 భాగాలుగా ఖండించి వాటిని నేతి కొండలలో పెట్టి కాపాడమని, ఆమెకు 100 పుత్రులు, ఒక పుత్రికా కలుగుతారని చెప్పాడు. తను చేసిన పనికి బాధపడి వ్యాసుడు చెప్పినట్టు చేసింది. అయితే
అక్కడ శతశృంగ పర్వతం మీద ఉన్న పాండురాజుకు మరొక కొడుకు కావాలనిపించింది. వెంటనే కుంతీదేవి దగ్గరకు వెళ్ళి, కుంతి, బలమైన వేళ్లతో భూమిలో కూరుకొని ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను సైతం పికిలించి గాలిలో ఎగరవేయగల శక్తి వాయువుకి ఉంది. ఆ వాయుదేవుని స్మరించి అంతటి బలశాలి అయిన పుత్రుడిని పొందు అని అన్నాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారం వాయుదేవుణ్ణి ప్రార్థించింది. ఆయన దయవలన గర్భం దాల్చింది. ఒక సంవత్సరం తిరగగానే ఆమెకు అమిత బల సంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు భీమసేనుడు అని నామకరణం చేసింది. అయితే ఇంతలో హస్తినాపురిలో ఆకాశం అంతా కారుమేఘాలు ఆవరించి రాజ్యమంతా చీకటితో నిండిపోయింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు, గర్జనలతో పెద్ద తుఫాను మొదలయ్యింది. రాజ్యంలోని పశువులు వింతైన శబ్దాలు చేస్తూ అరుస్తున్నాయి. ఈ శకునాలు వేటిని సూచిస్తున్నాయా అని వ్యాసుడు తన దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు తనకి కొన్ని దృశ్యాలు కనబడ్డాయి. ఒకసారి భూదేవి దేవతలతో సహా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి, ప్రభు, రోజురోజుకి మనుషుల సంఖ్య పెరిగిపోతోంది, భూభారం తగ్గే మార్గం ఏమిటి అని అడిగింది. దానికి శ్రీ మహావిష్ణువు చిన్నగా అంటూ నవ్వి, త్వరలోనే ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు కలి అంశతో దుర్యోధనుడు జన్మిస్తాడు. అతడు అత్యంత దుర్మార్గుడు, దుష్టుడు, అహంకారి. అతని కారణంగా కురుక్షేత్రం అనే మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్ధంలో సమస్త భూమండలంలోని రాజులందరూ పాలు పంచుకుని యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో దుర్యోధనుడు, తన సోదరులు, ఆ యుద్ధంలో పాల్గొన్న రాజులందరూ మరణిస్తారు. అప్పుడు భూభారం తగ్గుతుంది, చింతించకు అని అన్నాడు. ఇదంతా తన దివ్య దృష్టితో చూసిన వ్యాసుడు కొద్దిగా కలవరపాటుతో చిన్నగా, దుర్యోధనుడా అని తనలో తాను అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే మాంసపు ఖండాలను భద్రపరిచి ఉంచిన నోటొక్క కుండలలో ఒక కుండ చిన్నగా పగిలి ఆ కుండలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చింది. వెంటనే మెరుపులు, వెలుగుల గర్జనలతో ఆకాశవాణి ఆ బిడ్డకు దుర్యోధనుడు అని నామకరణం చేసింది. దుర్యోధనుడు జన్మించినప్పుడు ఏర్పడ్డ శకునాలు, ప్రకృతిలోని మార్పులు చూసి భయపడ్డ ఋషులు, బ్రాహ్మణులు, రాజపురోహితులు ధృతరాష్ట్రుణ్ణి దగ్గరకు వచ్చి, మహారాజా, ఇతడు జన్మించిన నక్షత్ర బలం, అలాగే ఇప్పుడు జరుగుతున్న సంఘటనల బట్టి ఇతని కారణంగా మొత్తం కురువంశమే నాశనమవుతుంది. మీకు ఇంకా 100 మంది పిల్లలు జన్మిస్తారు కదా, ఇతడొక్కడినే విడిచిపెట్టండి అని హెచ్చరించారు. అప్పుడు ధృతరాష్ట్రుడు వారి వైపు చూస్తూ, మన చేతికి 5 వేళ్లు ఉన్నాయి కదా, ఒకవేళ పోయినా పెద్ద నష్టం లేదు అని మన చేతి వేళ్లను నరుక్కుంటామా? లేదు కదా. అలాగే నాకు 100 మంది పుత్రులున్నా ఇతడు కూడా నా పుత్రుడే కదా. అంతేకాకుండా నాకు పుట్టిన మొదటి బిడ్డ, నా రాజ్యానికంతటికి వారసుడు. మరి ఈ పసివాడిని నేను ఎలా వదులుకోగలను అని కుమారుని మీద మమకారంతో వారు చెప్పిన దానికి నిరాకరించాడు. దుర్యోధనుడు పుట్టిన తరువాత రోజుకొకరు చొప్పున గాంధారికి మొత్తం 100 మంది పుత్రులు జన్మించారు. ఆఖరున 101వ కొండ పగిలి ఆ కొండలో నుండి ఒక పుత్రిక జన్మించింది. ఆమెకు వారు దుస్సల అని పేరు పెట్టారు. అంతేకాకుండా ధృతరాష్ట్రుడికి తన మరొక భార్య కారణంగా యుయుత్సుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. అయితే శతశృంగ పర్వతం మీద ఒకరోజు కుంతీదేవి వాయుదేవుని అంశతో పుట్టిన భీముడిని ఎత్తుకుని దేవాలయానికి వెళ్తుంది. ఇంతలో ఒక్కసారిగా ఓ పులి కుంతీదేవి మీదకు దూకింది. అది చూసిన పాండురాజు వెంటనే తన ధనస్సు ఎక్కుపెట్టి ఆ పులి మీదకు 2 పదునైన బాణాలను సంధించాడు. కుంతీదేవి మీదకు దూకిన పులికి గాలిలోనే బాణాలు తగిలి ఆ పులి పక్కకు ఎగిరిపడి మరణించింది. కాని పులిని చూసిన కుంతీదేవి భయంతో ఒక్కసారిగా చేతిలోని భీముడిని వదిలేసింది. అయితే కేవలం 10 రోజుల వయసున్న ఆ బాలుడి శరీరం పడిన చోట ఉన్న రాళ్లన్నీ పిండి అయిపోయాయి. అది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఇంతలో ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు కలిగారన్న వార్త పాండురాజుకు తెలిసింది. అది విని పాండురాజు చాలా ఆనందపడ్డాడు. తనకి కూడా ఇంకా పుత్రులు కావాలి అనిపించింది. అందుకోసం పాండురాజు దేవేంద్రుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి దేవేంద్రుడు ప్రత్యక్షమై పాండురాజు వైపు చూస్తూ, పాండురాజా, నీకు శౌర్యవంతుడు, అత్యంత పరాక్రమవంతుడు, ముల్లోకాలను జయించే పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక్కడ పాండురాజు ఇంత ఎక్కువగా పుత్రులను పొందాలనుకోవడానికి ఒక కారణం ఉంది.
ఒక్క పాండురాజు మాత్రమే కాదు, ధృతరాష్ట్రుడు, శంతనుడు, మహాభారతంలోని మిగిలిన రాజు చరిత్రలు ఎవరివి చూసినా వారందరూ కూడా ఎక్కువ మంది సంతానాన్ని పొందాలని కోరుకుంటారు. ఆఖరికి భీష్ముడు కూడా గాంధారికి 100 మంది సంతానం కలుగుతారని తెలిసే ధృతరాష్ట్రునికిచ్చి వివాహం చేశాడు. దానికి కారణం, ఉదాహరణకి ఒక రాజుకి కేవలం ఒక పుత్రుడు మాత్రమే ఉండి తన తరువాత రాజ్యానికి ఆ పుత్రుడిని రాజును చేస్తే ఆ రాజ్య మంత్రులకు సేనాధిపతులకు రాజుని మట్టుబెట్టి రాజ్యాన్ని కాజేయడం తేలికైన పని. కానీ రాజుకి ఎక్కువ మంది సంతానం ఉండి అందులో ఒకడు రాజై మిగిలిన సోదరులు అతడికి అండగా ఉండి రాజ్యాన్ని రక్షిస్తుంటే ఆ రాజ్యాన్ని జయించడం అంత తేలిక కాదు. అందువలనే మన దేశంలో ఇది వరకు అన్నీ ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అప్పుడు కుటుంబంలో ఎవరికైనా ఒకరికి కష్టం వస్తే ఆ కుటుంబమంతా అతడికి అండగా ఉండి అతడిని ఆపద నుండి రక్షించేది. కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న చిన్న కుటుంబాలుగా చీలిపోతున్నాయి. ఇది మన దేశ దౌర్భాగ్యం. తరువాత పాండురాజు కుంతీదేవి దగ్గరకు వెళ్ళి, కుంతి, దేవతలలో పెద్ద దేవేంద్రుడు, నీ మంత్రమహిమతో ఆయనను ధ్యానించి ఓ పుత్రుడిని కను అని అన్నాడు. భర్త ఆజ్ఞతో కుంతీదేవి ఇంద్రుడిని ధ్యానించింది. ఇంద్రుడి కారణంగా కుంతీదేవి గర్భం దాల్చింది. 1 సంవత్సరం తరువాత కుంతీదేవి గర్భాన పౌరుషవంతుడు, తేజోశాలి, అత్యంత పరాక్రమవంతుడైన పుత్రుడు ఉత్తరా పాల్గొనే నక్షత్రంలో జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి, ఇతడు కార్తవీర్య అర్జునుడి కన్నా గొప్ప వీరుడు కాబట్టి ఇతడు అర్జునుడు అన్న పేరుతో పిలవబడతాడు అని పలికింది. త్రిమూర్తులతో సమానమైన 3 పుత్రులతో పాండురాజు, కుంతీదేవి, మరొక పక్క 100 మంది పుత్రులతో ధృతరాష్ట్రుడు, గాంధారి ఆనందంగా ఉన్నారు. కానీ పాండురాజు 2వ భార్య అయిన మాద్రికి సంతానం లేదు. దాని కారణంగా ఆమె ప్రతిరోజు బాధపడుతూ ఉండేది. చివరికి ఒకసారి మాద్రి పాండురాజు దగ్గరకు వెళ్ళి, మహారాజా, నాకు కూడా పుత్రులను పొందాలని ఉంది, నాకు కూడా పుత్రులు కలిగేలా చెయ్యండి అని కోరింది. దానితో పాండురాజు కుంతీదేవి దగ్గరకు వెళ్ళి, కుంతి, నీ మంత్రమహిమతో మాద్రికి కూడా పుత్రులు కలిగేలా చెయ్యమని కోరాడు. భర్త కోరిక మేరకు కుంతీదేవి సకల లోక కళ్యాణ కారకులైన అశ్విని దేవతలను ప్రార్థించింది. వాళ్ల కారణంగా మాద్రి గర్భం ధరించి 2 బిడ్డలకు జన్మనిచ్చింది. ఆకాశవాణి ఆ బిడ్డలకు నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టింది. కుంతీదేవికి సంతానం కలిగారన్న వార్త తెలిసి తన సోదరుడైన వసుదేవుడు, అంటే శ్రీకృష్ణుడి తండ్రి, తన పురోహితుడైన కశ్యపుని ద్వారా వారికి అనేక కానుకలను పంపించాడు. ఇంతలో శరదృతువు వచ్చింది. అయితే ఒకసారి ఆకాశంలోని చందమామ దిగివచ్చిందా అన్నట్టుగా తన ముందు అత్యంత అందంగా నిలబడి ఉన్న తన 2వ భార్య మాద్రిని చూసి పాండురాజు తనను తాను మరచిపోయాడు. ముని ఇచ్చిన శాపాన్ని మరచి మాద్రి వద్దని చెబుతున్నా బలవంతంగా ఆమెతో రమించి పాండురాజు తన ప్రాణాలను కోల్పోయాడు. ఇదంతా చూసిన మాద్రి ఏం చెయ్యాలో తెలియక భయంతో తన భర్త శవాన్ని పట్టుకుని పెద్దగా ఏడుస్తుంది. ఇంతలో కుటీరం బయట పూజకని పూలు కోస్తున్న కుంతీదేవికి కుటీరం లోపలి నుంచి పెద్దగా ఏడుస్తూ ఆ శబ్దాలు వినబడ్డాయి. కుంతీదేవి వెంటనే లోపలికి వెళ్లి చూసింది. భర్త శవం నేలమీద పడి ఉంది. మాద్రి ఆ శవం పక్కనే ఏడుస్తూ కనబడింది. దానితో కుంతీదేవికి విషయం అర్థమయ్యింది. అరణ్యంలో ఉన్న మునులు కూడా అక్కడికి వచ్చారు. పాండురాజు శవాన్ని కాల్చడానికి చితి ఏర్పరిచారు. అయితే పాండురాజుని కాల్చిన చితిలో కుంతీదేవి కూడా సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. కానీ మాద్రి దానికి అడ్డుపడి, అక్కా, నా నిర్లక్ష్యం వల్లే మన భర్త మరణించాడు. మునిశాపం తెలిసి కూడా అజాగ్రత్తగా ప్రవర్తించాను. ఇంత జాగ్రత్తగా లేనిదాన్ని నేను మన పుత్రులను కాపాడలేను. నా పుత్రులను కూడా నువ్వు నీ కన్నబిడ్డలలాగే చూస్తావన్న నమ్మకం నాకుంది. ఈ 5గురి పిల్లలను నువ్వే కాపాడాలి అని చెప్పి ఒక్కసారిగా పాండురాజు చితిలోకి దూకి ఆ మంటలలో ఆహుతి అయింది మాద్రి. మాద్రి కుంతీదేవిపై పెట్టుకున్న నమ్మకాన్ని కుంతి నిలబెట్టుకుంది. తన జీవితంలో ఎప్పుడూ తన పిల్లలకు, మాద్రి పిల్లలకు మధ్య భేదభావం చూపించలేదు. అందరికీ సమానమైన ప్రేమానురాగాలను పెంచి పెద్ద చేసింది. అందువలనే పంచ పాండవులు 5గురు జీవితాంతం ఒక చేతివేళ్లలా కలిసే ఉన్నారు. మునిశాపం వల్ల పాండురాజు మరణించాడు. పిల్లల బాధ్యతను తన మీద వేసి మాద్రి కూడా తన శరీరాన్ని విడిచింది. దానితో ఏం చేయాలో తెలియక తన 5గురు పిల్లలను పట్టుకుని రోదిస్తున్న కుంతీదేవిని అక్కడ ఉన్న మునులు ఓదార్చారు.
తరువాత మునులు కుంతీదేవితో, అమ్మా, మీరు హస్తినాపురికి వెళ్ళండి, మేము కూడా మీతోనే వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకు భీష్ముల వారికి జరిగిన విషయం చెబుతాము అని అన్నారు. దానితో కుంతీదేవి తన ఐదుగురు పుత్రులను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరింది. పాండురాజు భార్య కుంతీదేవి తన పుత్రులతో సహా హస్తినాపురికి వస్తోందని తెలిసి హస్తినాపుర రాజ్య ప్రజలందరూ వాళ్లని చూడడానికి వీధుల మీదకు వచ్చి నిలబడ్డారు. అప్పటిదాకా అడవిలో పుట్టి పెరిగిన పాండవులు వారి కోసం ఇంతలా ఎదురుచూస్తున్న ప్రజలను చూస్తూ తమ మనసుల్లో, మాకంటూ ఒక కుటుంబం ఉందా, అది కూడా మేము రాజకుటుంబీకులమా అని ఎన్నో ఆశ్చర్యకర ప్రశ్నలకు సమాధానాలు ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఇంతలో తమ కంటికి వాళ్ళు నడుస్తున్న దారిలో ఉన్న ఇండ్లపైనుండి వెళ్లి ఆకాశాన్ని తాకుతూ ఎత్తైన భవన శిఖరం ఒకటి కనిపించింది. అదే హస్తినాపుర రాజభవనం. మళ్లీ తిరిగి ముందుకు చూడగా దుర్యోధనుడు తన 99 మంది సోదరులతో ఎదురుగా వచ్చి పాండవులను ఆహ్వానించాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లగానే భీష్ముడు, సత్యవతి, అంబిక, అంబాలికలు కూడా ఎదురువచ్చి కుంతీదేవిని ఓదార్చారు. బాలలైన పాండవులను ప్రేమతో ఎత్తుకుని పలుకరించారు. ఇంతలో కుంతీదేవితో వచ్చిన మునులలో ఒక ముని భీష్ముడి దగ్గరకు వచ్చి, మహారాజా, పాండురాజు కుంతి మాద్రిల ద్వారా 5 పుత్రులను పొంది విధివశాత్తు తన భార్యతో సహా మరణించాడు. అందుకని మేము వీళ్ళని జాగ్రత్తగా మీకు అప్పగించడానికి వచ్చాం అని చెప్పి కుంతీదేవిని, పాండవులని వాళ్లకు అప్పగించి మునులు అక్కడి నుండి తిరిగి అరణ్యానికి వెళ్లిపోయారు. తరువాత భీష్ముడు కుంతీదేవిని, 5 పిల్లలను రాజభవనానికి తీసుకువెళ్లాడు. అప్పటి నుండి పాండవులు, కౌరవులు కలిసిమెలిసి రాజభవనంలోనే ఉంటున్నారు. ధృతరాష్ట్రుడు కూడా తన పిల్లలు, తన తమ్ముడు పాండురాజు పిల్లలు అనే భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నాడు. అయితే ఓసారి వ్యాసుడు హస్తినాపురానికి వచ్చి సత్యవతీదేవితో, అమ్మా, కౌరవులు దుర్మార్గులు, వారి ఆగడాలు మీరు భరించలేరు. ఇప్పటి నుండి హస్తినాపురిలో ఎన్నో దుర్ఘటనలు చోటు చేసుకుంటాయి, అవి చూస్తూ మీరు సంతోషంగా ఉండలేరు. ఇక మీదట మీ పెద్దరికం ఇక్కడ చెల్లదు, కాబట్టి ఇచటి నుండి వెళ్లి తపస్సు ఆచరించండి అని చెప్పాడు. వ్యాసుడి చెప్పిన మాటలతో సత్యవతీదేవి తన కోడళ్లైన అంబిక, అంబాలికలను తీసుకుని తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్లిపోయింది. అయితే దుర్యోధనుడు పుట్టినప్పటి నుండి రాజభోగాలు అనుభవిస్తూ ఈ మహాసామ్రాజ్యానికంతటికీ నేనే మహారాజుని అని అనుకుంటున్న సమయంలో ఎక్కడో అరణ్యాల నుంచి పాండురాజు కొడుకులంటూ పాండవులు రావడంతో దుర్యోధనుడికి సింహాసనం తన చేజారిపోతుందనే భయం మొదలయ్యింది. రాజ్యంలోని వారందరూ భీముని బలం గురించి, ధర్మరాజు మంచితనం గురించి పొగుడుతుంటే ఆ భయం అతనిలో మరింత బలపడింది. భీముడి భుజబలానికి కౌరవులలో ఎవరూ సరితూగటం లేదు. ఆటలలో భీముడి కారణంగా కౌరవులు అనేక బాధలు పడేవారు. ఒక పెద్ద తాడు పట్టుకుని మధ్యలో గీత గీసి 10 గీతకు ఒకవైపు, ఇంకొక 10 మరొకవైపు నిలబడి వారి బలాలను పరీక్షించుకునే ఆటలో భీముడు ఒక్కడే ఒకవైపు నిలబడి మరొకవైపు నిలబడి ఉన్న 100 కౌరవులను నేల మీద ఈడ్చుకొచ్చేసేవాడు. కౌరవులు పండ్ల కోసమని చెట్టెక్కితే భీముడు ఆ చెట్టుని గట్టిగా ఊపి కౌరవులందరినీ కింద పడేలా చేసేవాడు. ఇదంతా చూస్తున్న దుర్యోధనుడు, భీముడు ఉండగా యుధిష్ఠరుడు అనగా ధర్మరాజుని మనం ఏమీ చేయలేం, కాబట్టి ముందు ఈ భీముడి అంతు చూడాలి అని భావించి తన తమ్ముడు దుశ్శాసనుడు, మేనమామ శకునుణ్ణి పిలిపించి వాళ్లతో, ఈ భీముడు పెట్టే బాధలు నేను భరించలేకపోతున్నాను, ఎలాగైనా ముందు ఈ భీముడిని చంపి యుధిష్ఠరుడిని చెరలో పెట్టి ఈ రాజ్యాన్నంతటినీ మనమే పరిపాలించాలి అని అన్నాడు. దానికి శకుని, చూడు సుయోధన, నువ్వు చెప్పింది చేయడం అంత తేలిక కాదు. భీముడిని చంపింది మనమేనని తెలిస్తే ఆ భీష్ముడు మనల్ని ఊరికే వదలడు, కాబట్టి భీముడు చావాలి, కాని చంపింది మనమేనని ఎవరికీ తెలియకూడదు. దానికి తగిన పథకం నేను రచిస్తాను కదా. అయితే ఓసారి భీముడు కౌరవులతో బాగా ఆటలాడి ఆయాసంతో పక్కనే ఉన్న చెట్టు క్రింద పడుకున్నాడు. కౌరవులతో ఆటలంటే ఉత్తి ఆటలు మాత్రమే కాదు, ఆ ఆటలలో గొడవలు కూడా. అయితే దుర్యోధనుడు అదే అదునుగా భావించి శకుని పథకం మేరకు తనే స్వయంగా వెళ్తే ప్రమాదమని తన సారథికి విషసర్పాలను ఇచ్చి ఆ సర్పాలను భీముడి మీదకు వదలమని చెప్పాడు. దుర్యోధనుడు చెప్పినట్టుగానే ఆ సారథి అత్యంత భయంకరమైన విషసర్పాలను తీసుకుని వెళ్లి చెట్టు కింద నిద్రిస్తున్న భీముడి మీదకు వదిలాడు.
ఆ సర్పాలు భీముడి శరీరం మీదకు ఎక్కి భీముడి ఛాతి మీద, నుదుటి మీద, నాడీ వ్యవస్థ పైన ఇలా శరీరంలోని సున్నిత భాగాల మీద కాటువేశాయి. కాని అది చూసి ఆ చెట్టు పక్కనే దాక్కుని ఉన్న శకుని, దుర్యోధన, దుశ్శాసనులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే భీముడికి కాటువేసిన విషసర్పాలు భీముడి వజ్ర శరీరాన్ని ఛేదించలేకపోయాయి. భీముడి శరీరాన్ని కాటువేసిన ఆ సర్పాల కోరలు విరిగిపోయాయి. ఇంతలో భీముడికి ఏవో చీమలు కుడుతున్నట్టు అనిపించి నిద్రలేచి చూశాడు. తన చుట్టూ అతి భయంకర విషసర్పాలు కనిపించాయి. వెంటనే భీముడు తన చేతులతో, కాళ్లతో ఆ పాములను కొట్టి తొక్కి చంపేశాడు. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు శకునితో, మామ, నువ్వు చెప్పినట్టే అభీముడి మీదకు అత్యంత భయంకరమైన విషసర్పాలను వదిలాను. కానీ ఆ సర్పాలు భీముడిని ఏమీ చేయలేకపోయాయి. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నాడు కోపంగా. అప్పుడు శకుని, మనం శత్రువులను జయించలేనప్పుడు వాళ్లను మన మిత్రులుగా చేసుకోవడమే బుద్ధిమంతుల లక్షణం అని అన్నాడు. దానికి దుర్యోధనుడు ఉక్రోషంగా, అంటే నేను ఇప్పుడు ఆ భీముడితో స్నేహం చేయాలా? అది అసంభవం అని అన్నాడు. దానికి శకుని చిన్నగా, శత్రువులు మనకన్నా బలవంతులు అయినప్పుడు వారి మీదకు కత్తి దొయ్యకూడదు. వాళ్లను కపటంతో దెబ్బతీయాలి. ఈసారి విషాన్ని పాముకోరల నుంచి కాదు, సరాసరి ఆ భీముడి శరీరంలోకే పంపిద్దాం. నువ్వు పాండవులతో స్నేహం చేస్తున్నట్లు నటించు, నేను చెప్పినట్టు చేయి, మిగతాది అంతా నేను చూసుకుంటాను మేనల్లుడా అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటూ, సరే మామా అన్నాడు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం పాండవులు మైదానంలో ఆడుకుంటున్నారు. అప్పుడు దుర్యోధనుడు తన తమ్ముడు దుశ్శాసనుడితో సహా పాండవుల దగ్గరకు వెళ్ళాడు. తమ దగ్గరకు వచ్చిన దుర్యోధనుడిని చూసిన పాండవులు, మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటాడో అని మనసులో అనుకుంటూ కొంచెం కోపంగా దుర్యోధనుడి వైపు చూస్తున్నారు. ధర్మరాజు మనసులో కోపం లేకపోయినా దుర్యోధనుడు తమ దగ్గరకు ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు అమాయకంగా ముఖం పెట్టి ధర్మరాజు వైపు చూస్తూ తన నోరు తెరచి, సోదరా, యుధిష్ఠరా, నేను ఎప్పుడూ మీతో మంచిగా ప్రవర్తించలేదు. కాని ఇప్పటి నుండి అలా జరగదు. మనమంతా ఒకే కుటుంబం. మన మధ్య గొడవలు మన ఎవరికీ అంత మంచిది కాదు. నేను ఇప్పటిదాకా చేసిన పనులకు నన్ను క్షమించండి అని అన్నాడు. దానికి ధర్మరాజు ఎంతో సంతోషించి దుర్యోధనుడితో ప్రేమగా, నువ్వు మాకు క్షమాపణ చెప్పనవసరం లేదు సోదరా. నేను ఎప్పుడూ నిన్ను, నా తమ్ముళ్లను వేరుగా చూడలేదు. నాకు నా తమ్ముళ్ళు ఎంతో, నువ్వు అంతే, బాధపడకు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు పక్కనే కోపంగా నిలబడి ఉన్న భీముడితో, చూడు భీమా, నేను మిగతా వారందరికన్నా నీతోనే ఎక్కువగా గొడవపడ్డాను. అందుకు ప్రాయశ్చిత్తంగా నీకొక్కడికే ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేశాను అని అన్నాడు. అది విన్న భీముడు ఆశగా, అవునా దుర్యోధన, నేను కూడా నిన్ను క్షమించేశాను, ఇంతకీ భోజనం ఎక్కడా అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, ఇక్కడే ఈ ప్రదేశానికి దగ్గరలో ఉన్న ప్రమాణకోటి అనే ప్రాంతంలో విందు భోజనం ఏర్పాటు చేశాను. నిన్ను అక్కడికి తీసుకెళ్లడానికే వచ్చాను. నీకు ఇష్టమైతే పదా వెళ్దాం అని అన్నాడు. కాని దుర్యోధనుడు చెప్పిన మాటలను మిగతా పాండవులు ఎవరూ నమ్మలేదు. వారిలో వారు అనుమానంగా ఒకరివైపు ఒకరు చూసుకుంటున్నారు, వద్దు అని సైగ చేసుకుంటున్నారు. ధర్మరాజుకి కూడా దుర్యోధనుడు చెప్పిన మాటలు అనుమానాస్పదంగా అనిపించినా దుర్యోధనుడు చెప్పిన దానికి కాదనలేక, సరే దుర్యోధన, భీముడితో పాటుగా మేము కూడా వస్తాం. మాకు ఇప్పటిదాకా ఆడి ఆడి బాగా ఆకలిగా ఉంది, పదా వెళ్దాం అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, లేదు లేదు, మీకు ఇక్కడే భోజన ఏర్పాట్లు చేశాను. అక్కడ ఏర్పాటు చేసిన భోజనం భీముడొక్కడికే సరిపోతుంది అని అన్నాడు. దానితో పాండవులు మళ్లీ అనుమానంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. అది గమనించిన దుర్యోధనుడు, బహుశా మీరు నన్ను ఇంకా నమ్ముతున్నట్లు లేదు, అందుకే భీముడిని ఒక్కడినే నాతో పంపడానికి వెనకాడుతున్నారు అని అన్నాడు బాధను నటిస్తూ. అప్పుడు ధర్మరాజు, లేదు దుర్యోధన, మాకు నీపై నమ్మకం ఉంది, మేము ఇక్కడ భోజనం చేస్తాం అని భీముడి వైపు చూసి, నువ్వు దుర్యోధనుడితో వెళ్ళు భీమా అని అన్నాడు. భీముడు ఎప్పుడెప్పుడు విందు భోజనం ఆరగిద్దామా అని ఆతృతగా దుర్యోధనుడి వెంటే వెళ్ళాడు. దుర్యోధనుడు భీముడిని ప్రమాణకోటి అనే ప్రదేశంలో ఒక నది పక్కనే ఏర్పరిచిన ఓ కుటీరం దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లగానే భీముడికి కుటీరం లోపల నుంచి పిండి వంటల గుమగుమ వాసనలు వచ్చాయి. వెంటనే భీముడు దుర్యోధనుడితో పాటు కుటీరం లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ గారెలు, బూరెలు, అరిసెలు, పాయసం, ఇంకా అనేక రకాల పిండి వంటలు కనిపించాయి. అప్పుడు దుర్యోధనుడు కుటీరం బయట దాక్కుని తొంగి చూస్తున్న శకుని వైపు చూస్తూ, అంతా సరేనా అన్నట్టు కళ్లతోనే సైగ చేసి అడిగాడు. దానికి సరే అన్నట్టుగా శకుని కూడా తల ఊపాడు. అప్పుడు దుర్యోధనుడు భీముడితో,
భీమా, ఇవన్నీ నీకోసమే ఏర్పాటు చేశాను, తృప్తిగా తిను అని అన్నాడు. ఇక ఆలస్యం చేయకూడదని భావించి భీముడు 2 నిమిషాల్లో ఆ ఆహార పదార్థాలన్నిటినీ ఖాళీ చేశాడు. ఆహార పదార్థాలలో కాలకోట విషం కలపడంతో అవి తిన్న భీముడు వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు వెంటనే కుటీరం బయట ఉన్న శకుని దుశ్శాసనులు లోపలికి వచ్చి భీముడిని బలమైన తాళ్లతో కట్టి ముగ్గురు కలిసి భీముడిని మోసుకు వెళ్లి పక్కనే ఉన్న నదిలో పడేశారు. అప్పుడు దుర్యోధనుడు శకుని దుశ్శాసనుల వైపు చూస్తూ, ఇక ఈ భీముడి పీడ మనకు వదిలిపోయింది అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుండి ముగ్గురు వెళ్లిపోయారు. అయితే నదిలో పడిన భీముడు తన బరువు కారణంగా నీటి అడుగుకు చేరుకున్నాడు. ఆ నది ఎన్నో విషసర్పాలు భయంకర మొసళ్లతో నిండి ఉంది. ఇంతలో కొన్ని విషసర్పాలు వచ్చి నదిలో పడి ఉన్న భీముడిని కాటువేశాయి. దానితో మెలకువ వచ్చిన భీముడు ఒళ్ళు విరుచుకోగానే తన శరీరానికి కట్టి ఉన్న బలమైన తాళ్లు గడ్డిపూచల్లా తెగిపడ్డాయి. కళ్ళు తెరచి తన చుట్టూ ఉన్న పాములను చూసిన భీముడు ఒక్కసారిగా తన 2 చేతులను ఒకదానికొకటి ఆనించి బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి ఏవో 2 పర్వతాలు ఢీకొన్నాయా అన్నట్టుగా నదిలో పెద్ద నీటి తరంగం ఒకటి ఏర్పడి భీముడు చుట్టూ ఉన్న పాములన్నీ దూరంగా ఎగిరిపడ్డాయి. వెంటనే ఆ సర్పాలు వాటి శరీరంలోని సగభాగం మనిషి, మిగతా సగభాగం పాములుగా ఉన్న ఒక మాయారూపాన్ని ధరించి ఆయుధాలను చేపట్టి భీముడిపై యుద్ధానికి సిద్ధమయ్యాయి. అవి సాధారణ సర్పాలు కాదు, నాగలోక సైనికులు. ఆ సర్పాలన్నీ ఒక్కసారిగా భీముడి మీదకు దూకాయి. కానీ భీముడు గుద్దే పిడిగుద్దులకు ఎంత వేగంగా అయితే దూకాయో అంతకు మించిన వేగంతో ఫిరంగి గుండ్లలా వెనక్కు ఎగిరి వస్తున్నాయి. వారి మధ్య జరుగుతున్న యుద్ధానికి నది క్రింద భూకంపం వచ్చిందా అన్నట్లు నదిలోని నీరు ఉరకలేస్తోంది. భీముడు కొట్టే దెబ్బలకు ఎక్కడో 100 అడుగుల నీటిలో ఉన్న సర్పాలు నదిపైకి ఎగిరి మళ్లీ నీటిలోకి పడుతున్నాయి. భీముడి శక్తి ముందు ఆ సర్ప వీరులు నిలబడలేక పారిపోతున్నారు. భీముడు అయినా వాటిని వదిలిపెట్టకుండా వెంబడిస్తూ వెళ్తున్నాడు. అలా వాటి వెంట వెళ్తున్న భీముడికి ఆ నదిలో తెల్లటి వెలుగులను వెదజల్లుతూ ఒక పెద్ద అద్దం ఒకటి కనిపించింది. ఆ సర్పాలన్నీ ఆ అద్దం దగ్గరకు వెళ్లి మాయమవుతున్నాయి. ఆ అద్దం నాగలోకానికి ద్వారం. అయితే భీముడు ఆ అద్దానికి మరోవైపు ఏముందా అని ఆ అద్దంపై తన చెయ్యి వేసి చూశాడు. అంతే, ఏదో శక్తి లాగుతున్నట్లుగా భీముడు ఆ ద్వారం లోపలికి తోయబడ్డాడు. అక్కడ భీముడికి ఒక పెద్ద రాజ్యమే కనబడింది. అదే నాగలోకం. అక్కడ భీముడికి తన ముందు ఒక పెద్ద భవన ద్వారం కనబడింది. భీముడు ఆ ద్వారం తెరచి భవనంలోకి అడుగుపెట్టాడు. ఆ భవనంలో అంతా చూడడానికి మాయగా, అత్యంత సుందరంగా ఆ ప్రదేశమంతా సర్పాల యొక్క చిహ్నాలతో నిండి ఉంది. ఆ భవన గోడల మీద అన్ని సర్పశిలలు అంటుకొని ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక పెద్ద సింహాసనంపై శిల రూపంలో నాగరాజు ఆసీనుడై ఉన్నాడు. ఇంతలో భీముడికి ఎక్కడి నుండో భీమసేన అంటూ ఒక పిలుపు వినబడింది. అది విన్న భీముడు తన చుట్టూ చూసి, ఎవరివి నీవు? మాయావి, నీకు ధైర్యముంటే నా ముందుకు వచ్చి నిలబడు అని అన్నాడు. అప్పుడు తన ముందు శిల రూపంలో సింహాసనంపై కూర్చుని ఉన్న నాగరాజు తన నిజరూపాన్ని ధరించి సింహాసనంపై నుంచి లేచి ముందుకు వచ్చాడు. అప్పుడు వెంటనే ఆ భవనం గోడలకు అంటుకొని ఉన్న రాతిశిలలోని సర్పాలు కూడా నిజమైన సర్పాలుగా మారి భీముడిని చుట్టుముట్టాయి. అది చూసి వెంటనే భీముడు యుద్ధానికి సిద్ధమవుతుంటే అప్పుడు భీముడి ముందున్న ఆ నాగరాజు భీముడితో, కంగారు పడకు పుత్రా, నేను ఈ నాగలోకానికి రాజుని, వాసుకిని, నీ తల్లి కుంతీదేవికి ముత్తాత వరస అవుతాను. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసు. నీ శరీరమంతా విషం నిండి ఉంది. ఆ విషానికి విరుగుడు నిమ్మని నేనే ఈ సర్పాలను నీ దగ్గరికి పంపాను. అవి నీ శరీరం నుంచి విషాన్ని ఉపసంహరించాయి. కానీ నీ అద్భుత పరాక్రమానికి నేను ఎంతో సంతోషించాను పుత్రా అని చెప్పి తన చేతులను ముందుకు చాపి మనసులో ఒక మంత్రం స్మరించగానే వెంటనే వాసుకి చేతిలో ఒక నీటి పాత్ర ప్రత్యక్షమయ్యింది. అప్పుడు వాసుకి భీముడి వైపు చూస్తూ, భీమా, ఇది నాగామృతం. ఇందులోని ప్రతి ఒక్క నీటి బొట్టులో ఒక మదపుటేనుగుకి సమానమైన శక్తి ఉంది. ఈ పాత్రలోని నీటిలో మొత్తం 1000 ఏనుగుల శక్తి నిక్షిప్తమై ఉంది.
ఇప్పటి వరకు ఈ నాగామృతాన్ని ఎవరూ పూర్తిగా తాగలేదు. నువ్వు ఒక్కసారి ప్రయత్నించి చూడు అని అన్నాడు. అప్పుడు భీముడు ఆ నాగామృతాన్ని తన చేతిలోకి తీసుకుని ఒక్క చుక్క కూడా వదలకుండా ఆ పాత్రలోని నీటినంతటినీ తాగేశాడు. అది తాగిన భీముడి శరీరం 1000 ఏనుగుల శక్తితో ప్రకాశించింది. అప్పుడు భీముడు వాసుకి వైపు చూస్తూ, ధన్యవాదాలు తాత, నా కోసం మా అమ్మ సోదరులు ఎదురుచూస్తూ ఉంటారు, ఇక నేను వెళ్తాను అని అన్నాడు. వాసుకి భీముడిని ఆశీర్వదించి పంపాడు. అయితే భీముడికి దుర్యోధనుడు విషం ఇచ్చి నదిలో పడేయడం, ధృతరాష్ట్రుని మరొక భార్య కొడుకైన యుయుత్సుడు శకుని దుర్యోధనుడు మాట్లాడుకుంటే విని తెలుసుకున్నాడు. యుయుత్సుడు ధృతరాష్ట్రుని పుత్రుడైనా అతడికి దుర్యోధనుడు చేసే పనులు ఇష్టం ఉండేవి కాదు. అందువల్ల యుయుత్సుడు వెంటనే ఈ విషయం కుంతీదేవి పాండవులకు చెప్పాడు. వెంటనే వారందరూ దుర్యోధనుడు భీముడిని పడేసిన నది దగ్గరకు వెళ్లి భీమా భీమా అంటూ వెతుకుతున్నారు. సరిగ్గా అప్పుడే పక్కనున్న నదిలో ఏదో పెద్ద తిమింగలం బయటకు వస్తోందా అన్నట్టుగా నదిలోని నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది. అప్పుడు కుంతీదేవి పాండవులు అరవడం ఆపి ఆసక్తిగా ఆ నదివైపే చూస్తూ నిలబడ్డారు. ఆ నదిలో నుంచి కొత్త ఉత్సాహంతో 1000 ఏనుగుల బలంతో భీముడు పైకి వచ్చాడు. భీముడిని చూసిన పాండవులు కుంతీదేవి సంతోషంతో భీముడి దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నారు. తరువాత కుంతీదేవి భీముడిని అసలు ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు భీముడు జరిగిన విషయమంతా వారితో పంచుకున్నాడు. తరువాత భీముడు కుంతీదేవి వైపు చూస్తూ, ఆజ్ఞనివ్వండి అమ్మా, ఇప్పుడే ఆ దుర్యోధనుడి అంతు చూస్తాను అని అన్నాడు కోపంగా. అప్పుడు కుంతీదేవి, వద్దు భీమా, మీ తండ్రిగారు చనిపోయిన తర్వాత మీ పెదనాన్నగారే మనల్ని ఆదరించారు. ఆయన ఆశ్రయంలో ఉంటూ ఆయన పుత్రుడికే కీడు చేయాలనుకోవడం ధర్మం కాదు అని భీముడిని వారించింది. అయితే భీముడు తిరిగి వచ్చాడని దుర్యోధన దుశ్శాసన శకునులకు తెలిసి విషం పెట్టి నదిలోకి తోసిన భీముడు మళ్లీ తిరిగి వచ్చాడా? ఇది ఎలా సాధ్యం అని ఒక పక్క ఆశ్చర్యంతో మరో పక్క అసూయ ద్వేషాలతో ఊగిపోయారు. దుర్యోధనుడు భీముడిని అడ్డు తొలగించుకోవాలని విషం పెట్టి నదిలోకి తోస్తే భీముడు 1000 ఏనుగుల బలంతో తిరిగి వచ్చాడు. అయినా దుర్యోధనుడు ప్రయత్నం మానక పాండవులకు కీడు తలపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. దుర్యోధనుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో పాండవులు అంతకు మించి బలాన్ని పుంజుకుంటున్నారు. అయితే ఒకసారి హస్తినాపుర రాజ్యసభలో ధృతరాష్ట్రుడు విదురుని వైపు చూస్తూ, విదురా, ప్రస్తుతం ఆర్యావర్తంలో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉందా అని అడిగాడు. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడితో, మహారాజా, ఒక సమాచారం ఉంది. గోకులంలో ఒక బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఆర్యావర్తం అంతా ఆ బాలుని లీలల గురించే మాట్లాడుకుంటోంది. ఆ బాలుడు పాలు తాగే వయసులోనే పోతన అనే మహారాక్షసిని చంపాడట. 12 ఏండ్లు పూర్తి కాకముందే ఇలా ఎంతో మంది రాక్షసులను కడతీర్చాడట. ఆ బాలుడు స్వయాన శ్రీ మహావిష్ణువు అవతారమని, అతడే కంసుడిని వధిస్తాడని ప్రస్తుతం లోకమంతా మాట్లాడుకుంటోంది అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుని వైపు చూస్తూ, అవునా, ఇంతకీ ఆ బాలుడి పేరేమిటి అని అడిగాడు. దానికి విదురుడు, శ్రీకృష్ణుడు అని చెప్పాడు. అది విన్న ధృతరాష్ట్రుడు తనలో తాను శ్రీకృష్ణుడా అని అనుకున్నాడు. ఆ తరువాత దుర్యోధనుడు భీముడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ అవన్నీ విఫలమయ్యాయి. అయితే ఓసారి కురురాకుమారులందరూ మైదానంలో ఆడుకుంటున్నారు. అప్పుడు భీష్ముడు ఆ మైదానం మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. భీష్ముడిని చూసి కురురాకుమారులందరూ ఆయన ముందుకు వచ్చి నిలుచున్నారు. అప్పుడు భీష్ముడు వారందరి వైపు చూస్తూ, రాకుమారులారా, మీ అందరికీ ఇప్పటి నుండి రాజశిక్షణ ఇవ్వబడుతుంది. ఏ రాజైతే సకల వేదాలను అభ్యసించి యుద్ధ విద్యలలో రాజనీతిలో ప్రావీణ్యం సంపాదిస్తాడో, ధర్మశాస్త్రాలను నీతి శాస్త్రాలను తెలుసుకుని సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేస్తాడో, ఆ రాజు గొప్ప రాజుగా ప్రజల మన్ననలు పొందుతాడు. కాబట్టి మీకు యుద్ధ విద్యలు నేర్పడానికి ఒక సమర్థవంతమైన గురువుని ఏర్పాటు చేశాను అని అన్నాడు. అది విన్న రాకుమారులందరూ ఆసక్తిగా, మా గురుదేవుల పేరేమిటి అని అడిగారు. అప్పుడు భీష్ముడు, అతడే అని కురురాకుమారులకు యుద్ధ విద్యలు నేర్పించడానికి నియమించిన గురువు పేరు భీష్ముడు చెప్పబోతుంటే, సరిగ్గా అప్పుడే పశువుల పాకలోని పశువులన్నీ ఏదో అలజడి రేగినట్టుగా కోపంగా ఒక్కసారిగా వాటికి అడ్డుగా నిర్మించిన కంచెను బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చి వాటి దారికి అడ్డంగా ఉన్న వాటినన్నిటినీ గుద్దుకుంటూ అత్యంత వేగంగా ముందుకు దూసుకు వెళుతున్నాయి. అది చూసిన భీష్ముడు తన ధనస్సు పట్టుకుని వాటిని ఆపడానికి ముందుకు వెళుతుంటే,
ఇంతలో ఆకాశం నుండి ఒక్కసారిగా కొప్పలు తెప్పలుగా బాణాలు దూసుకు వచ్చి ఆ పశువులు వెళ్తున్న దారికి అడ్డంగా ఒక గోడను నిర్మించాయి. వెంటనే భీష్మునితో సహా కురురాకుమారులందరూ ఆ బాణాలు వేసింది ఎవరా అని వెనక్కు తిరిగి చూశారు. అక్కడ ఉక్కులాంటి శరీరంతో ధనుర్బాణాలను చేతధరించి తెల్లటి గుర్రంపై ఓ వ్యక్తి వచ్చాడు. అతడిని చూసిన భీష్ముని పెదవులపైన ఆనందంతో ఒక చిన్న చిరునవ్వు వెలసింది. ఆ పశువుల ముందు బాణాలు గోడలుగా మారి అడ్డు నిలవడంతో అవి వాటి దారిని మళ్లించి పక్కదారి వైపు పరుగులు పెడుతున్నాయి. ఆ గుర్రంపై ఉన్న వ్యక్తి గుర్రం మీది నుండి కిందికి దిగి ముందుకి నడుస్తూ తన ధనస్సును ఎక్కిపెట్టి వరుసగా బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఆ పశువులు ఎటు వెళ్తుంటే ఆ దారికి అడ్డంగా ఆ బాణాలు వచ్చిపడి అడ్డుగోడలా మారుతున్నాయి. దానితో ఆ పశువులన్నీ తిరిగి తిరిగి ఇక ఎటు వెళ్లడానికి దారిలేక ఓ చోటుకు వచ్చి ఆగిపోయాయి. అది చూసిన కురురాకుమారులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తూ అలా నిలబడి ఉండిపోయారు. అది ఆ పశువులు ఆగిపోయినందుకు కాదు, ఆ పశువులు ఏ చోట నుండి అయితే పారిపోయి పరిగెత్తాయో మళ్లీ తిరిగి ఆ పశువుల పాకలోకే వచ్చి ఆగాయి కాబట్టి. అప్పుడు భీష్ముడు తన ధనుర్విద్యా నైపుణ్యంతో ఆ పశువులను అడ్డగించిన ఆ ధనుర్ధారి వైపు చూస్తూ, మహావీరుడు శరద్వంతుని కుమారుడు, యుద్ధ విద్యాలలో ఆరితేరినవాడు, ఇతడే కృపుడు, మీకు ఇప్పటి నుండి ఆచార్యుడు కృపాచార్యుడు అని కురురాకుమారులకు వాళ్ల గురువును పరిచయం చేశాడు భీష్ముడు. ఇక కథలో కొద్దిగా ముందుకు వెళితే శంతన మహారాజు హస్తినాపురానికి మహారాజుగా ఉన్న సమయంలో గౌతముడు అనే మహాముని ఉండేవాడు. ఆయనకు శరద్వంతుడు అనే పుత్రుడు జన్మించాడు. కాని ఆశ్చర్యంగా శరద్వంతుడు పుట్టినప్పుడు అతనితో పాటుగా ధనుర్బాణాలు కూడా పుట్టాయి. బ్రాహ్మణ కుమారుడు అయినా కూడా శరద్వంతుడు వేదాలను అధ్యయనం చేయడంలో ఆసక్తి చూపలేదు. అతడికి ధనుర్వేదమంటే అంతులేని ఇష్టం. ఆ ఇష్టంతోనే అతడు ధనుర్వేదం అభ్యసించాడు. ధనుర్విద్యలో అతనిని మించిన వారు లేరు అన్నంతగా ప్రావీణ్యాన్ని సంపాదించాడు. అయినా శరద్వంతుడు సంతృప్తి చెందలేదు. ఇంకా శక్తివంతుడు కావడం కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అది చూసిన దేవేంద్రుడు శరద్వంతుని తపస్సును ఎలాగైనా భంగం కలిగించాలని భావించి జలపద అనే అప్సరసను మనసులో స్మరించాడు. వెంటనే అత్యంత సౌందర్యవతి అయిన యువతి దేవేంద్రుని ముందు ప్రత్యక్షమై నిలచింది. దేవేంద్రుడు ఆ యువతి వైపు చూస్తూ, జలపద, శరద్వంతుడు మరింత శక్తివంతుడు కావడానికి ఘోర తపస్సు చేస్తున్నాడు. అది ఈ లోకానికి అంత మంచిది కాదు. వెంటనే నీవు శరద్వంతుని ముందుకు వెళ్లి నీ అందచందాలతో అతని తపస్సుకి ఆటంకం కల్పించు అని అన్నాడు. దేవేంద్రుని ఆజ్ఞ మేరకు ఆ అప్సరస తపస్సులో నిమగ్నమై ఉన్న శరద్వంతుని ముందుకు వెళ్లి అత్యంత సుందరంగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆ అప్సరసను చూసిన శరద్వంతుడు పరవశించిపోయాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయాడు. అతని చేతి నుండి ధనుర్బాణాలు జింక చర్మము కింద పడ్డాయి. కామోద్రేకంతో అతడికి వీర్యపతనమయ్యింది. తరువాత శరద్వంతుడు మళ్లీ తిరిగి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. కాని శరద్వంతుడి వీర్యం రెల్లు పొదలలో పడి రెండు భాగాలుగా విడిపోయింది. ఆ వీర్యం నుంచి ఓ మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారు. సాధారణంగా ఏ బిడ్డైనా తల్లి గర్భం నుంచి మాత్రమే జన్మిస్తాడు. కాని ఇక్కడ ఈ సందర్భాన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి దేవుడి మహిమ అని అనుకోవచ్చు, లేదా ఇప్పుడు మన ముందు ఉన్న పరిజ్ఞానానికి మించిన సైన్స్ ఏదో అందులో ఉండి ఉండవచ్చు అని భావించవచ్చు. ఇక్కడ సైన్స్ అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇంతకు ముందు మనం కౌరవులు మట్టి కుండలలో నుంచి జన్మించారు అని తెలుసుకున్నాం. అది మనకు అసాధ్యం అనిపించవచ్చు. కానీ ఇప్పుడు వైద్య శాస్త్రంలో మనం ఉపయోగిస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీస్ పద్ధతి అదే కదా. అలాగే ఈ విశ్వంలో అన్నిటికన్నా అతి చిన్న పార్టికల్ యాటమ్ అని, దానికన్నా చిన్న వస్తువు మరొకటి లేదని ఇంతకు ముందు కాలంలో శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ అది తప్పని, యాటమ్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ వంటి యాటమ్ కన్నా చిన్నవైన 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయని ఆ తరువాతి కాలం శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. అంతవరకు ఎందుకు మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ని ఉపయోగిస్తున్నాం? దీనిని మనం టెక్నాలజీ అంటున్నాం. కానీ అదే ఓ 100 సంవత్సరాల క్రితం ఇదే సెల్ఫోన్ ని ఉపయోగించి మనం ఓ చోటు నుంచి మరొక ప్రాంతంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాం అని చెబితే అప్పుడున్న ప్రజలు ఏమంటారు? ఇది అసాధ్యం, నువ్వు ఏదో మాయ చేస్తున్నావు అని అంటారు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి. అంటే 100 సంవత్సరాల క్రితం మాయగా ఉన్నది ఇప్పుడు మనకు సైన్స్ అయ్యింది. అప్పుడు అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సాధ్యమయ్యింది.
మరి ఇప్పుడు మనకు మహాభారతంలో అసాధ్యంగా ఉన్నవి రేపు సాధ్యం అవ్వచ్చు కదా. అలాగే ఇప్పుడు మనం మాయా అని పిలుస్తున్న వాటిని రేపు సైన్స్ అని అనవచ్చు కదా. ఈ లోకంలో మంచి చెడు, తప్పు ఒప్పు, నిజం అబద్ధం, సాధ్యం అసాధ్యం వంటివి ఏమీ లేవు. అన్నీ కాలానుగుణంగా మారుతుంటాయి. మనమంతా ఒక భ్రమలో జీవిస్తున్నాం. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందు మనోదౌర్బల్యంతో అర్జునుడు యుద్ధం చెయ్యనని తన ధనస్సు విడిచిపెట్టగా శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం ద్వారా అర్జునుడి భ్రమను తొలగించి మార్గనిర్దేశం చేశాడు. శరద్వంతుని వీర్యం నుంచి ఇద్దరు బిడ్డలు జన్మించారు. సరిగ్గా అప్పుడే శంతన మహారాజు వేట నిమిత్తం అడవికి వచ్చాడు. అప్పుడు గుర్రంపై ఉన్న అతని కంటికి రెల్లు పొదల మధ్య ఆ ఇద్దరు పసిబిడ్డలు కనిపించారు. వెంటనే శంతనుడు తన గుర్రం మీది నుంచి కిందికి దిగి అక్కడికి వచ్చాడు. అక్కడ ఆ పసిబిడ్డల ప్రక్కన అతనికి ధనుర్బాణాలు, జింక చర్మము కనిపించాయి. వాటిని చూసి వీళ్ళు ఎవరో బ్రాహ్మణ బిడ్డలై ఉంటారు అని భావించి తనతో తీసుకువెళ్లి మగబిడ్డకు కృపుడు, ఆడబిడ్డకు కృపి అని పేరు పెట్టి తన దగ్గరే పెంచుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి శరద్వంతుడు శంతన మహారాజు దగ్గరకు వచ్చాడు. శరద్వంతుడిని చూసిన శంతనుడు, ఎవరు మీరు అని అడిగాడు. దానికి శరద్వంతుడు, మహారాజా, నేను గౌతమ మహాముని కుమారుడను, శరద్వంతుడను. మీ దగ్గర పెరుగుతున్న కృపుడు, కృపి నా బిడ్డలే అని జరిగిన విషయమంతా చెప్పి, మహారాజా, నేను ధనుర్విద్యలో నిపుణుడిని, యుద్ధ విద్యలలో ప్రావీణ్యుడిని. నా కుమారుడు కృపుడిని నాతో పంపించండి. వాడిని సర్వశ్రేష్ఠుడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి కృపుడిని తనతో తీసుకువెళ్ళాడు. చెప్పినట్టుగానే శరద్వంతుడు కృపుడికి ధనుర్వేదంలోని మెలకువలు, యుద్ధ విద్యలు నేర్పించి అత్యంత పరాక్రమవంతుడిగా తీర్చిదిద్ది తిరిగి శంతన మహారాజుకు అప్పగించాడు. ఆ కృపుడినే ఇప్పుడు భీష్ముడు కురురాకుమారులకు గురువుగా నియమించాడు. అయితే కురురాకుమారులకు ముఖ్య గురువు, కురుక్షేత్రం జరగడానికి కారణమైన వారిలో ప్రముఖుడు. యుద్ధరంగంలో భీష్ముడు మరణించిన తరువాత 5 రోజుల పాటు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించిన వీరాది వీరుడు ద్రోణాచార్యుడి జీవిత వృత్తాంతాన్ని తరువాతి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.